కుర్చీ మడత పెట్టి దబిడి దిబిడి అని ఐసారి మడుకు దాంట్లో మడి తిరగలేదు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఏకైక మొగుడు జగన్. పొత్తుల కోసం అయితే ఎన్ని గంటలు ఇన్వైట్ చేస్తారు, కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏనాడన్న బీజేపీని వాళ్ళు ప్రశ్న ఇచ్చారా? ఎంత మంది వచ్చినా ఫ్యాన్ గాలి చుట్టుకొని సుడిగుండంలో పోయినసారి ఒక సీట్ అన్న వచ్చింది, ఈసారి అది కూడా రాదు. నాకు 74 ఏళ్లలో 10 మంది ముఖ్యమంత్రులు మారారు, జగన్ చేసినట్టే ఈ ఊరు చేయాల. చంద్రబాబు దేనికి పనికి రాడు, ముసడు అయిపోయాడు. ఆయన పథకాలన్నీ తుమ్మితే ఊడిపోయే ముక్కు పథకాలు అయ్యాయి. జగన్ ఇస్తాడండి పవన్ కళ్యాణ్కు బయట గుడ్డ, చంద్రబాబుకు మా ఊపిరినంత వరకు మా కట్ట కాలేంత వరకు జగన్మోహన్ రెడ్డి అభిమానిగానే ఉంటాం. ఇవన్నీ చూసి కూడా జగన్ కేనా అని అడిగితే ఎలా అండి? జగనే 100% ఏ రాష్ట్రంలో కూడా వేయట్లేదు. 25 లక్షల రూపాయలు వైద్యానికి ఖర్చు పెడుతున్న ఏకైక ముఖ్యమంత్రి దమ్మున మగవాడు జగన్. ఆయనకి ఒక చెల్లెలు పోతే ఎంత మంది చెల్లెళ్ళు అన్నారు. మీరందరూ చెల్లెలేనా? మేమందరం చెల్లెలు. సార్ మీరేమో యుద్ధం అంటారు, వాళ్ళు సంసిద్ధం అంటారు, ఎలా ఉంటుంది అంటారు? ఈరోజు ఈ యొక్క సిద్ధం కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రతి అభిమానికి, కార్యకర్తలకి, నాయకులకి ప్రతి ఒక్క పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తున్నాను. సిద్ధం ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది, ఆ యొక్క పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క అభిమానంతో ఈరోజు ఈ యొక్క సభకు విచ్చేస్తున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడికి ఒక లాస్ట్ ఎన్నికలు, ఈ ఎలక్షన్ దాటితే వాళ్ళ కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందో, వాళ్ళ కొడుకు యొక్క భవిష్యత్తు ఏమైపోతుందో అని భయపడి ఈరోజు బీజేపీ తోటి, కాంగ్రెస్ తోటి, మరియు పవన్ కళ్యాణ్ పావుల కళ్యాణ్ తోటి పొత్తు కుదుర్చుకున్నాడు. నాకు ఒక ఆలోచన వస్తుంది, ఇంకో మిగిలిన కేఏ పాల్ ఒక్కడే కూడా పొత్తు కుదుర్చుకున్నట్టే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. జగన్ అనే నేను 2024లో మరియు కొన్ని సంక్షేమ పథకాలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అనే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను. కోసం ధన్యవాదాలు చెప్తున్నాను, మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను. సామాన్య ప్రజలు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలా? చంద్రబాబు నాయుడు ఓడిపోవాలా? జగన్మోహన్ రెడ్డి గెలవాలా? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి తెల్లారాలకి గడుపు గడుపుకి పింఛను పిల్లలకి ప్రతి, అలాంటి సీఎం మళ్ళీ ఎక్కడ చెయ్యడు. అలాంటి సీఎంలు ఎస్టీ క్యాస్ట్ ఉండాలి, ఎవరైనా సరే లేని వాళ్ళు ఎవరైనా సరే జగన్ మళ్ళీ సీఎం చేయాలని ఈ లేని వాళ్ళకి జై జగన్. జగన్ అన్న వచ్చి పైకి తీశాడు, మా పాప పేరు జగన్ పేప, ఈ పాప పేరు జగన్ పేరు. ఎంబీబీఎస్ చదివి పిల్ల ఉద్యోగాలు ఏనాదరికి ఇస్తాడని మేము పాప పేరు కూడా పెట్టుకున్నాం జగన్ అన్న పేరు. జగన్ అన్న సీఎం కావాలి. చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు, మేము ఎదురు చూసి ఇళ్ళ స్థలాలు కొనలేవు గతంలో ఎస్టీలకి. అప్పుడు వాళ్ళంతా బాధపడి ఉంటారు, కానీ 4000 రూపాయలు ఇళ్ళల్లో కూడా అద్దెలు ఇచ్చి ఉన్నారు, కానీ లేదు. ఇప్పుడు జగన్ అన్న వచ్చి ప్రతి ఒక్క పేదవాళ్ళని ముందుకు తీసి ఈ జనం వాళ్ళ క్యాస్ట్ల కన్నా రెడ్లు కన్నా అన్న కమ్మోళ్ళ కన్నా యానాదులు ఎస్టీ మొదలైన ఈ బలహీన వర్గాలు 13 లక్షల జనాభా జగన్ అన్న వెనకాల ఉంటారు. ఈ జగన్ మళ్ళీ కలుపుకుంటే మేము మళ్ళీ జగన్కే ఓటేసి మళ్ళీ జగన్ లేని వాళ్ళు ముందుకొస్తాం ఉద్యోగాల కోసం, మా ఆడపిల్లలు ఉద్యోగాల కోసం తిరుగుతున్నాం మేము. మళ్ళీ జగన్
సీఎం చేస్తాం. జై జగన్ జై జై జగన్. అభివృద్ధి తెలియని వాళ్ళకి అభివృద్ధి లేదు. ప్రతి ఒక్కరికి ముసలాళ్ళు కూడా వదిలిపెట్టుకుని వచ్చిండారు. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎలుగుబాట చదువు ఇజ్జ ప్రతి ఒక్క ఇజ్జ ఆ ఇజ్జ పథకాలు ఏ సీఎం పెట్టలేదు. మన జగన్ అన్న పెట్టాడు. ఆ జగన్ అన్న మళ్ళీ సీఎం. మాకు జగన్ అన్న నుండి అన్ని ప్రతిదీ వచ్చింది. విద్యార్థులం మేమందరం మాకు విద్యా కానుక వచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి పింఛన్లు వస్తున్నాయి. రైతు భరోసా వచ్చింది. ప్రతి ఒక్కటి ఆయన నుండి వచ్చింది. ఆయనే వస్తాడు, మళ్ళీ ఆయనే రావాలి. ఎందుకనంటే మా జగన్ అన్న చేసే ప్రతిదీ ఆయన ఒక అభివృద్ధి కోసమే చేస్తున్నాడు. ఆయన చేసే ప్రతిదీ ఒక అభివృద్ధి, ఏదైనా ఒక అభివృద్ధి చెందాలి. వచ్చింది జగన్ అన్నకే, తప్పకుండా జగన్ అన్నకే. ఎలా ఉందంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? బాగానే ఉంది, మాకైతే నచ్చింది. అన్నీ వచ్చినాయి. 45 ఏళ్ళకి డబ్బులు వచ్చినాయి. గ్రూపులకి వేసాడు, డబ్బులు వేసాడు, అన్నీ వేసాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా మేము వేసేది జగన్కి. ఏం పోస్ట్ నుంచి అవమానం ఏమంతవాడు మారల. జనసేన టీడీపీ కాకుండా బీజేపీని కూడా కలిపోవడం జరిగింది. 3 రోజులు అక్కడ ఉండడం జరిగింది. ఎలా చూస్తారు పరిణామం? వాళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కాసేపుతో కాంగ్రెస్ పొత్తుంటారు, కాసేపుతో బీజేపీ పొత్తుంటారు, కాసేపు జనసేన పార్టీ పొత్తుంటారు. వాళ్ళకి 24 అంటారు, వీళ్ళకి 34 అంటారు. అన్ని వాళ్ళకి పోతే ఇంక చంద్రబాబు నాయుడు గారు ఏం సీఎం అవుతాడు? నేను చెప్పేది ఏంటంటే, ఈ 5 సంవత్సరాల్లో ఎన్నోసార్లు మన ప్రజల కోసం బటన్ నొక్కారు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా వాళ్ళు పుట్టిన కానించి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్నా కానీ అట్టాంటి వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనం వాళ్ళ పొత్తులు ఎన్నెన్న సామని వాళ్ళందరూ కృష్ణానదిలో దూకనే అది మనకు అనవసరం. మేము చెప్పేది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్నిసార్లు మీకు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు కనుక ఇంకొకసారి 2024 ఎలక్షన్లో ఒకటి పార్లమెంటుకి ఒకటి అసెంబ్లీకి బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని కూడా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను. అంటే కొంతమంది ఏమో తెలంగాణలో హైకోర్టులో ఇప్పుడు చంద్రబాబుని సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అందుకే అమిత్ షా కాలు పట్టుకుని పొత్తుకుంటున్నా చెప్పడానికి. ఆయన అమిత్ షా కాళ్ళే కాదు, పోయిన 2014 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ కాలు పట్టుకున్నాడు. అవసరమైతే గాడిద కాళ్ళని పట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పోట్లు కాళ్ళు పట్టుకోవాలని అన్ని సహజమే. ఆయన కాళ్ళు పట్టుకునేది, ఎన్ని పోట్లు పొడిసేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన చేసేది ఆ కొత్త పనులు ఏం కావాయి, అవన్నీ పాతయే. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రానివ్వ అంటున్నారు. ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. అరాచక పాలన తెలుగుదేశం ప్రభుత్వంలో అరాచక పాలన బాగా జరిగింది. ఉస్కే దోపిడి, ఒక పింఛన్ రావాలన్నా సర్పంచ్ దగ్గర పోయి వాడి ఇంటి దగ్గర కూకొని వాళ్ళు కాళ్ళు పట్టుకొని వాళ్ళకి లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు వాలంటీర్కి ఉండే ఇల్లు సర్పంచ్కి లేదు. ఎందుకంటే వాలంటీరీ ఉదయం తెల్లవారుజాము 5 గంటలకి అంటే తెల్లారికి తెలిగే వచ్చి ప్రతి అవ్వాతాతల గడప తట్టి పెన్షన్ ఇస్తున్నారు. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధా పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, ఒంటరి మహిళల పెన్షన్ కానీ 3000 ఇస్తున్న ఘనత ఏదైనా ఉండంటే అది మన ఆంధ్రప్రదేశ్ది. నవరత్నాలు ఏ రాష్ట్రంలో లేవు, అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే, మనకి ఇన్ని పథకాలు ఇస్తున్నాడు కనుక మనం ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుతున్నాను. ప్రతిపక్షాలు ఎన్నో మాట్లాడుతుంటారు, వాళ్ళకి సిగ్గులేదు. మళ్ళీ ఇప్పుడు ఈనాడు కూడా ఆంధ్రజ్యోతి పేపర్ కూడా వస్తాడు. మళ్ళీ ఎప్పుడో 12 11 ఫోటోలు తీసి రేపొద్దున పేపర్ లేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. సిద్ధం సభ పెడితే జనాభా ఒక్కలేరు ఉత్త కుర్చీలని వాళ్ళు అని చెప్పేయన్ని మాయ మాటలు, మోసాల మాటలు. ఈనాడు ఆంధ్రజ్యోతి రామోజీరావు వీళ్ళంతా వాళ్ళు చంద్రబాబు నాయుడు సంకలాగుతారు. కాబట్టి వాళ్ళ పత్రికలు కానీ వాళ్ళ మాటలు కానీ ప్రజలు ఎవరు నమ్మొద్దు. ఈ తడవ మనం అందరం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే ఫస్ట్ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా చల్లగా ఉంటారు. కాబట్టి మనందరం ఈ తడవ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈ రాష్ట్రంలో కొంత దుర్మార్గత పరిపాలన ఉంది, దానికి పారదోలంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం కావాలని అందుకే పొత్తు పెట్టుకున్నాం అంటాడు చంద్రబాబు నాయుడు. కొన్నాళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ గారిని తిట్టారు. అప్పుడు మోడీ గారు మట్టను సెమ్ము నీళ్లు ఇచ్చిపోయిండు విమానంలో దిగి. అప్పుడు తెగదిట్టాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ పోతంటాడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ కాసేపు వద్దంటాడు, మళ్ళీ పోతంటాడు. ఇవన్నీ మాకు పిచ్చెక్కుతుంది. మేము మీడియా ముందు మాట్లాడలే, ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళందరూ పొత్తులు ఎన్ని పెట్టుకున్నా ముఖ్యమంత్రి అయితే జగన్ అన్న అవుతాడు. చూడండి అసలు ఎంతమంది జనం వచ్చారు. జనం అనే కాదు, ప్రతి మీటింగ్ కూడా విజయవంతం చేస్తున్నారు జనం ప్రోగ్రామ్స్. లోకేష్ గారు అయితే ఏట మోసం పెట్టినా కానీ జనాభా లేరు. ఆయన ఇరుకు రోడ్లో మీటింగ్ పెట్టుకున్నాడు. లోకేష్ గారు రోడ్డు మీద మీటింగ్ పెట్టుకుంటే తప్పు లేదు ఆంధ్రజ్యోతికి కానీ ఈనాడుకి కానీ. జగన్మోహన్ రెడ్డి గారు పొలంలో మీటింగ్ పెట్టుకుంటే తప్పు ఆంధ్రజ్యోతికి ఈనాడుకి.
కాబట్టి పత్రికలన్నీ కూడా పచ్చి పత్రికలు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుర్మార్గుడు, భూమనం కరుణాకరెడ్డి దుర్మార్గుడు, పిన్నెల రామకృష్ణారెడ్డి దుర్మార్గుడు అది దాన్ని మాట్లాడుతుంటారు. వాళ్ళందరూ ఎమ్మెల్యేలందరూ ఈ ఎమ్మెల్యేల చేతిలో ఏం పవర్స్ లేవు, కనీసం ఓ పింఛన్కి రిక్వెస్ట్ చేయడానికి కూడా పవర్స్ లేదు. ఓల్డ్ వాలంటీర్ టు సీఎం గారికి ఇచ్చిండు కాబట్టి వాలంటీర్లు ఈరోజు రాష్ట్రంలో చాలా అద్భుతంగా కూడా పరిపాలన సాగిస్తున్నారు. సచివాలయాలు ఉన్నాయంటే అది ఆంధ్ర రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలో లేవు. మరి రాష్ట్రంలో వ్యతిరేకత ఉంది, ప్రజల్లో ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదని చెప్పంటారు. అభివృద్ధి ఎందుకు లేదండి, ఎవరు లేదన్నది అభివృద్ధి? ఎన్నో రాష్ట్రాలు కొన్ని కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది, కొన్ని అమెరికా కంపెనీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలవడం జరిగింది, కొన్ని వేల కిలోమీటర్లు రోడ్లు పోయడం జరిగింది, దేవాలయాలు కొత్తగా నిర్మించడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడదాకేందుకు సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి టౌన్లో రోడ్డుకి అడ్డం వస్తుందని వెంకటేశ్వరం గుడి పగలు కొడితే కోళ్ళ సుప్రసాద గారు ఉన్నప్పుడు హయాంలో మళ్ళీ ఇప్పుడు ఆ గుడికి ముఖ్యమంత్రి గారు కూడా నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది, ఆ గుడిని కూడా కట్టించే ఏర్పాట్లు అమ్మటరాంబాబు గారు కూడా చేయడం జరిగింది. ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మా ప్రభుత్వాన్ని మా పార్టీని విమర్శించడం తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పనిగా పెట్టుకుంటున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలో చంద్రబాబు జగన్ నాకు ఐదో భార్య నాలుగో భార్య అంటున్నాడు, ఎలా చూస్తారు? అది మరీ నీచం, అది మొన్న నేను మీడియా ముందు మాట్లాడదా, దాచేపల్లి రాకదిలిరా సభలో జగన్మోహన్ రెడ్డి నువ్వు పవన్ కళ్యాణ్కి నాలుగో భారీగా వస్తావా అని మాట్లాడటం చాలా చండాలంగా ఉంది. నేను అడుగుతున్నా చంద్రబాబు అమ్మాయి గారు మీరు పవనమ్మను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇచ్చి పెళ్లి చేస్తారని, ఆయన అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటున్నాడు, రాజ్యాంగ విలువలు కానీ రాజకీయ ఉన్నమాలు కానీ తెలుసా చంద్రబాబు నాయుడు గారికి? ఏమీ తెలియదు. సీఎం కుర్చీ పోయిన కానీ పిచ్చెక్కింది, వాళ్ళ సామాజిక వర్గానికి కానీ ఆ పార్టీకి కానీ పిచ్చెక్కింది. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు, ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలు చల్లగా ఉంటున్నారు, వాళ్ళు ఎప్పుడు కూలిపోతారని తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు సామాజిక వర్గం చూస్తుంది. కాబట్టి వాళ్ళు ఎవరు నమ్మకుండా ఈ తడవ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్నకి ఓట్లేసి మన గుర్తు ఫ్యాన్ ఎవరు మర్చిపోవద్దు. 24లో మనం ఒకటి పార్లమెంటుకి ఒకటి అసెంబ్లీకి ఆయన గుర్తుపై నొక్కితే ప్రతిపక్షం పరుగులెత్తిపోవాలి. కాబట్టి ఇంకో తడవ జగనన్న గెలిపించుకుందాం. జై జగన్. పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో 160 సీట్లు గెలుస్తా ఉన్నాడు, అలాగే జగన్ అసెంబ్లీకి రాని అంటున్నాడు. ఆయన కలగంటమే, నైట్ 1 గంటప్పుడు కలగంటమే, పగల వల్ల కలర్ రావు, నైట్ నిద్రపోయేటప్పుడు కళ్ళు వస్తాయి. నేను ఇంకేముంది, అయిపోయింది అయిపోయింది అయిపోయింది, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు అంటున్నాడు, వాడికి నైట్ కళ వస్తుంది, వాడు అసెంబ్లీకి కూడా అడుగు పెట్టలేడు. మొన్న 3 సీట్లు పార్లమెంట్ 3 సీట్లు, ఇప్పుడు 2 ఉన్నాయి, ఇంకా పోతే 6 కూడా పోతాయి, చివరికి 24 సీట్లు 4 సీట్లు ఇత్తడో ఏడో చంద్రబాబు నాయుడు తెలీదు. కాపులు అగౌరవించిండు, జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు మంత్రి పదవులు ఇచ్చి కాపుల్ని గౌరవించిండు, కాపు నేస్తం ఇచ్చిండు, కథం కులాలకి ఈబీసీ నేస్తం ద్వారా డబ్బులు కూడా ఏర్పాటు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది. కాపుల్ని గౌరవించిన ఎత్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా మనం చూస్తాం. గతంలో కూడా మరి అసెంబ్లీలో పోటీ చేస్తానని సీఎం అవుతానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని చెప్పి వార్తలు వస్తున్నాయి కూడా. పార్లమెంట్ అయితే అక్కడ బీజేపీ వాళ్ళ సంఖ్య నాకు వచ్చని పార్లమెంట్ నుంచి పోటీ చేస్తా అంటున్నాడు. ఆయన ఎటు పోటీ చేసినా గెలవడు, తెలంగాణలో 8 పెడితే 9 వచ్చినాయిగా, ఇక్కడ కూడా అలాగనే వస్తాయి ఆయనకి. బీజేపీ యాడ్ అయినా ఏది యాడ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో పొత్తులు పెట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం అవుతారు, ఇప్పుడు ఎన్ని యాడ్లు చేసుకున్న వాళ్ళు ఏమి చేయలేరు. అంటే గతంలో అదే అమిత్ షా రాజధాడి కానీ అమిత్ షాకి మోడీని పెళ్లి అవ్వలేదని చెప్పాడు, మరి ఈ రోజు మళ్ళీ అమిత్ షాని కలవడానికి కారణం ఏంటంటే అమిత్ షాతో కలుస్తారు, ఫోటోలు దిగుతారు, ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో పొత్తు కుదిరిందంటారు, మన రామోజీ రావుని గేటు దగ్గర కుక్కలాగా ఉన్నాడు, వాడిని ఓడి పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ నానిగారిని పట్టించుకుంటే వైసీపీలోకి ఎందుకు వస్తాడు? ఇలాంటి చెత్త పనులు రాజ్యసభ సీట్లు అసెంబ్లీ సీట్లు ఎంపీ సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నాడు, ఎందుకంటే ఆయన ఓడిపోతాడని తెలుసు కాబట్టి కోట్ల రూపాయలు పెట్టి, కోట్ల రూపాయలు ఇస్తే ఎమ్మెల్యే సీటు, కోట్ల రూపాయలు ఇస్తే రాజ్యసభ, కోట్ల రూపాయలు ఇస్తే ఎంపీ సీట్లు తీసుకుంటున్నాడు, ఎందుకంటే ఆయన ఓడిపోతాను మళ్ళీ ఆ డబ్బులతో మళ్ళీ హైదరాబాద్ ఉండి మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి ప్రజల్లో దుష్ప్రచారం మొదలు పెట్టడానికి ఆ డబ్బులు కావాలి ఆయన. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ అందరూ కూడా నమ్మట్లేదు అన్నారు, కాపులు కూడా వైఎస్ఆర్సీపీ గ్యారంటీగా కాపులు పట్టం కడతారు, 100 మంది కాపుల్లో కనీసం 60% వైఎస్ఆర్సీపీకి వేస్తారు, 20% అడుగుపోవచ్చు చెప్పలేవు, అందరిటే ఉంటున్నామని మేము అంటలేదు, కాదు మేము కాపులకు న్యాయం చేసాం, కాపులకు సమస్య స్థానం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా మనం చేస్తాం. చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు, నేను మన పార్టీకి నేను ఎప్పుడో డీజే పెట్టమని చెప్పా, సైకో పోవాలి, సైకిల్ పోవాలి, ఫ్యాన్ రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. జగన్ గారి పరిపాలన నెంబర్ 1 పరిపాలన. ఆయన చెప్పినవన్నీ చేశాడండి,
ఒకప్పుడు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో 50 రూపాయలు 100 రూపాయలు కట్టుకున్నారు పొదుపు సంఘాల వాళ్ళు 50 రూపాయలు 30 రూపాయలు కట్టుకొని 50,000 లోన్ తీసుకోవాలంటే 130 రోజులు 40 రోజులు బ్యాంకులు చుట్టూ తిరిగితే కానీ పని కాలేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన 20 లక్షలు కూడా 3 రోజుల్లో లోన్ శాంక్షన్ చేస్తున్నారు బాగుంది పరిపాలన మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ కూడా కలిసి వచ్చి జగన్ మరి వాడబడతాం చెప్పంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్ గానే వస్తుంది వాళ్ళు ఎంతమంది పొత్తుల్లో పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కల పవన్ కళ్యాణ్ జగన్ అసెంబ్లీకి రాని అంటున్నాడు పవన్ కళ్యాణ్ పాతాళంలోకి తొక్కేస్తాను అన్నాడు పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు నీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అంటున్నాడు అట్లా ఓటు వేయండి అని అడిగిన దమ్మున్న మగోడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సినిమాలో నటించిన కళ కాస్తుంది కదా సినిమా డైలాగులు చెప్తాడు అదేనండి సినిమా ఫావర్ అది అంతా సినిమాలో రిపీట్ రిపీట్ చేసి సినిమా తీస్తారు కదా షూట్ చేస్తారు కదా అవే నేర్చుకొని ఇక్కడ చెప్తే వినరు ఎవరు పిల్లలు వస్తూ ఉంటారులేండి వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తారని లేరు కానీ సిద్ధసభకు వచ్చిన వాళ్ళందరూ జగన్ మీద అభిమానంతోనే వచ్చారు డబ్బులా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతోటి అభిమానంతో నడుచుకుంటూ వచ్చారు ఆడవాళ్ళు సిద్ధం సభకి అంతేగాని డబ్బులు ఇస్తే రాలా చంద్రబాబు నాయుడు మీటింగ్కి చంద్రబాబు నాయుడు మీటింగ్కి అలా డబ్బులు ఇచ్చి మందు బాటిల్ ఇచ్చి తీసుకెళ్లారు కానీ జగన్ మీటింగ్కి ఎవరికి వాళ్ళు వద్దామని చెప్పే వచ్చారు ఆయన మీద అభిమానం వాలంటీర్లు బలవంతం చేసి తిట్టి కొట్టి తీసుకొస్తున్నారని చెప్పి 2024లో 175కి 175 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు జనం అంటే మరి అందరు కలిసి వస్తున్నారు కదా మరి అందరు కలిసి వస్తున్నారు ఎంత మంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేరు అంత దేమంగా ఎందుకు చెప్తున్నామంటే ఆయన మేనిఫెస్టోని బైబిల్ గాను ఖురాన్ గాను పవిత్ర గ్రంథంగా భావించి ఆయన చెప్పాడంటే చేశాడు అన్ని నా నవరత్నాల్లోకి జాయిన్ చేసి పేదలందరికీ పక్కాగా ఇల్లు ఇచ్చాడు ఆ రుణమాఫీ అన్నాడు రుణమాఫీ ఇచ్చాడు నేను ప్రాంతం చూడను వర్గం చూడను పార్టీ చూడను రాజకీయం చూడను నీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని అడిగిన ఒకే ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి మూడు గ్యాస్ పనులు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అమ్మ 15,000 ఇస్తారు అని చెప్పాను 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు చెప్తాడండి చేయడుగా మేము ఇంతకు ముందు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచాడు 2019 ఎలక్షన్స్ లో వచ్చి గెలిచాడు అంతకుముందు నేను 30 సంవత్సరాలు ఇండస్ట్రీ నాది అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏం చేశాడు ఇప్పుడు చేస్తాడా చేయడు జగన్ మాత్రమే చెప్పాడంటే చేస్తాడు అంతే 2019లో నేనున్నాను నేను విన్నాను అని చెప్పిన రీతిగా నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పిన రీతిగా ఆ పాదయాత్రలో ఆయన చెప్పింది ఏమైతే చెప్పాడో చెప్పినవన్నీ చేశాడు అవన్నీ డబ్బుల కోసం ఆయనకి ఒక చెల్లెలు పోతే ఎంతమంది చెల్లెళ్ళు అన్నారు అండి ఒకటండి మా ఇంట్లో ఇంతకు ముందు మాకు ఇల్లు లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు ఇల్లు వచ్చింది వైఎస్ఆర్ ఆసరా వచ్చింది వైఎస్ఆర్ సున్నా వడ్డీ వచ్చింది మా మామగారికి రైతు భరోసా వచ్చింది పెన్షన్ వచ్చింది సంక్షేమ పథకాలన్నీ మేము అనుభవించాం మా ఇంట్లో అమ్మఒడి వచ్చింది నాకు వచ్చేసి మా పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది అమ్మఒడి వచ్చింది నాకు ఇద్దరు పిల్లలు నాకు వచ్చి ఆసరా డబ్బులు వచ్చినాయి సున్నా వడ్డీ వచ్చింది మా ఆయనకి జగనన్న తోడు వచ్చింది ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో చెప్పినవన్నీ చేశాడు కదండి ఇంకేం కావాలి జగన్ గారు గెలవకపోకుండా ఉండటానికి ఏకజోస్తారు అభివృద్ధి ఇప్పుడు జనంలో ఒక బాగా బాదుకున్నాడు ఇక అభివృద్ధి అంటే చూపిస్తాడు వైజాగ్ లోనే ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తాడు
ఇప్పుడు ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఎలా చేస్తారు? వాళ్ళు ఎన్ని పత్తులు పెట్టుకున్నా ఎక్కడ పోటీ చేసుకున్నా ఒక్క స్థానం కూడా గెలవరు. అది మాత్రం 175 పక్కా గెలుస్తాడు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మన సిద్ధం రాప్తాడ్ సిద్ధం సభలో అన్నారు కదా, మన షర్టు మడత పెట్టాల్సిన టైం వచ్చిందని. షర్టు మడత పెట్టం కాదు, ఫ్యాను ఇంట్లోనే ఉంటుంది, సైకిల్ బయటే ఉంటుంది, గ్లాస్ సింక్ లోనే ఉంటుంది. ఆ స్లోగన్ జగన్ గారు చెప్పారు, అది తప్పకుండా నెరవేరుద్ది. జగన్ గారు 180 సార్లు బటన్ నొక్కి 2 సార్లు నొక్కడానికి మీరు అంత సిద్ధమేనా? తప్పకుండా నొక్కాలి. మేము ఆయన ఎన్ని బటన్ ఎన్ని సార్లు బటన్ నొక్కాడో మేము ఆయనకి బటన్ నొక్కి చూపిస్తాం ఆ విజయం. 175కి 175 పక్క. అంటే మొన్నటి దాకా చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ రోజు బీజేపీతో కూడా పొత్తుకు పోతు ఖరా చేసుకుని రావడం జరుగుతుంది, ఏం చేస్తారు? ఎలా ఉండబోతుంది? నా బీజేపీ కాదు, ఇంకొక ఏజేపీ, ఇంకొక కాంగ్రెస్, ఇంకొక 10 పార్టీలు ఉంటే కలిసి రమ్మను. వీళ్ళందరూ అక్కడొకరు కలుసుకుంటే మాకు కానీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఒక్కసారికి రమ్మను వాళ్ళందరూ కుర్చీ మడత పెట్టి దబిడి దిబిడి అని ఐసారి మడుగు దాంట్లో మరి తిరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 130 నుంచి 140 సీట్ల తోటి గెలవబోతున్నారు. ఇంకెన్ని పార్టీలైనా మీరు ఎన్ని డైలీ మీరు పన్నాను పన్నాగం లేదు, చేయని కుయుక్తులు లేవు, ఎన్ని చేసినా మాకైతే ఈసారి గెలుపుకు టోకా లేదు. 130 నుంచి 140 సీట్లు వస్తాయి. మీరు చూస్తున్నారు ఈరోజు ఎంత అడావుడికి ఉందో, దానికైతే తిరగలేదు. ఎన్ని అని చెప్పుకున్నా దాని గురించి ఇబ్బంది లేదు. ఎవరో రమ్మన్నా అయిపోయింది కన్నా మాది ఎర్రమట్టి నేల అన్న, ఎండకి బాగా మండుతుంది. ఆ కారణంగా మా సదుపాయం కొరకు జగన్ ఎంత థింక్ చేసి గ్రీన్ మ్యాట్ వేశాడు కానీ వాళ్ళు వక్రీకరించాలని వాళ్ళు ఈ వాడికేం తెలుసా? పప్పుగాడు వర్ధంతకి జయంతికి తేడా తెలియదు, వాడికేం తెలుసా? గ్రీన్ మ్యాట్ లేదు, వాడికేం తెలుసా? తట్టుకోలేక ఈ విధంగా చేస్తున్నారు, ఇంక వేరే రీజన్ ఏం లేదు. మంగళగిరికి చాలా తేడా ఉందన్న, అదే ఎర్రమట్టికి గ్రీన్ పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి వీళ్ళందరూ చంద్రబాబు గారులే, మళ్ళీ అంత పెద్ద ఆయన మనం అని కూడా చెప్తున్నాం. ఈరోజు ఢిల్లీలో పడికాపులు కాశారు కదా, ఏది పొత్తుల కోసం, సీట్ల కోసం, ఇట్లా ఇదే విధంగా స్పెషల్ స్టేటస్ కోసం కానీ, విశాఖ రైల్వే జోన్ కోసం కానీ, ఈ విధంగా పోలవరం కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కానీ, వీటి పరంగా ఎప్పుడైనా ఇంత విధంగా కాళ్ళు పట్టుకొని కానీ, గడ్డాలు పట్టుకొని కానీ వాళ్ళు గుమ్మాలు బయట వెయిట్ చేశారా బీజేపీ వాళ్ళ కోసం? పొత్తుల కోసం అయితే వెయిట్ చేస్తారు, పొత్తుల కోసం అయితే ఎన్ని గంటలు అయినా వెయిట్ చేస్తారు, కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏనాడన్నా బీజేపీని వాళ్ళు ప్రశ్నించారా? ప్రశ్నించలేదు. కానీ ఇప్పుడు మటుకు వాళ్ళని ఇప్పుడు మాత్రం వాళ్ళ కోసం పొత్తుల కోసం అయితే కలుస్తున్నారు. వాళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారంటే ఎలా నమ్ముతారన్న? వాళ్ళ గురించి ఎలా నమ్ముతారు? లేదన్న, వాళ్ళ గురించి 2019 ఏమైంది? 2019 ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ సీఎం కాలేడు, ఇది శాసనం అని ఒక ఆయన అన్నాడు, ఎవడు పీకే అన్నాడు. ఏమైంది? కొడితే ఎలా ఎక్కడ భయపడ్డారు? ప్రశాంత్ కిషోర్ కూడా ఈ బడ్జెట్ సర్వే చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్న చంద్రబాబు. ప్రశాంత్ కిషోర్కి మాటలే నమ్మి అంత హైపే వాళ్ళకుంటే పోయి మోడీకి కాళ్ళు ఎందుకు పట్టుకుంటారన్న? అంత అవసరం పోయి అమిత్ షా గారి కాళ్ళు ఎందుకు పట్టుకుంటారన్న? వాళ్ళు సింగిల్ గా పోటీ చేస్తారుగా అన్న, ఇవన్నీ ప్యాకేజ్ రాజకీయాలన్నా? ఏం లేదు ప్యాకేజ్ రాజకీయాలు. వాళ్ళ గురించి మాట్లాడుకునే టైం వేస్ట్, మనకైతే టైం లేదు. అంతే, వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు. చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశాలు అన్నారు. అరెస్ట్ అయ్యి మనకు ఎన్ని అనుమతి? అతను స్కాములు చేశాడు, అరెస్ట్ అవుతాడు, దాని గురించి ఇబ్బంది అంత ప్రభుత్వం మీద అతని మీద ఫస్ట్ నుంచి ఉన్నది మొత్తం స్టేల్ మీద నడుస్తున్నాడు అతను. ఈ రీసెంట్ గా బెయిల్ ఏది ఆరోగ్యం బాగలేదని అవి నాటకాలు గిల్ల కొట్టుకొని అవి బాగలేదని వచ్చి బెయిల్ మీద బయట వచ్చాడు. కానీ నేను తప్పు చేయలేదని రుజువు కాలేదు, అతను తప్పు చేయలేదు, తప్పు ఉంది కానీ బెయిల్ మీద తిరుగుతున్నాడు, అంతే, ఏం లేదు. బీజేపీ వాళ్ళని ప్రత్యేక హోదా అడగొచ్చు కదా, పోయి వాళ్ళు కాళ్ళు పట్టుకోవచ్చు కదా. ప్రత్యేక ప్యాకేజ్ అయితే తీసుకున్నాడు, ప్రత్యేక హోదా అడగలేదు. సీట్లు ఎమ్మెల్యే సీట్లు వీటి కోసం అయితే పోయి అడుగుతారు, కానీ కనీసం రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ నిరుపేదలకు డైరెక్ట్ గా పథకాలు అందినాయి. ఎవరు అసలు ఈ ప్రభుత్వం ఎవరు లాసుపోలేదు? సరే, ఎవరైనా బడాబాబులు ఏమైనా లాసుపోతే వాళ్ళు ఎవరు వాళ్ళు తీసేయండి. సింపుల్, నిరుపేదలకు ప్రతి ఒక్కరికి పథకాలు అంది. ఎంతమంది వచ్చి ఈసారి గెలుపు వారు వన్ సైడ్, వాళ్ళు వచ్చిన ఎంతమంది జనసేన, బీజేపీ, కాంగ్రెస్, ఇంకా టీడీపీ, సిపిఐ, సిపిఎం వాళ్ళు ఎంతమంది వచ్చినా జగన్ అన్న తరపున మేమందరం సిద్ధం. ప్రతి పేదవాడు ఈసారి కుర్చీ మడత పెట్టి
తెలుసుగా ఎలా కొడతారో ఈసారి పోయినసారి 151 వచ్చాయి ఈసారి 160-170 వచ్చినా కూడా దిక్కు లేదు వాళ్ళకి ఈసారి ఖచ్చితంగా ఆయన జగన్మోహన్ రెడ్డి వస్తాడు బాబు మళ్ళీ కేసుల్లో ఇరుక్కుంటాడు ఇది తథ్యం అందుకే పోయి బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడు ఫ్యూచర్లో కాపాడడానికి అంతే తప్ప ఇంక వేరే విషయమే లేదు తెలంగాణలో అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారని చెప్పి కొన్ని వార్తలు వస్తాయి అందుకోసమే ఎవరు జగన్ మీద అవి అరెస్ట్ ఎవరో మనకు తెలియదు అన్న ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల గురించి అయితే మేము మాట్లాడుతున్నాం ప్రతి ఒక్కరికి మాకు పథకాలు మేమందరం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మేమందరం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మేమైతే లబ్ధి పొందాము బడుగు బలమైన వర్గాలు ఎవరైనా ఎస్సీ ఎస్టీ కులంలో పుట్టాలా అని అడిగాడు అతను అడిగాడు కదా నాయ బ్రాహ్మణులకి మీ తోకలు కట్ చేస్తాడు ఎవరన్నా బడుగు బలమైన వర్గాలు ఏమన్నాడు ఏమన్నాడు మాకి మాకుండాల రాజకీయాలు అగ్రకురాలు రాజకీయాలు జగన్ అన్న అందరికి ఈ రోజు హై స్కూల్లో మా ఊరు హై స్కూల్ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మొత్తం కలిపి ఒకే స్కూల్లో కూర్చోబెడుతున్నారు సురేష్ అన్న పక్కన ఎలా పెట్టుకుంటున్నాడు జగన్ అన్న సొంత తమ్ముల్లో చూసుకున్నాడు అదే చంద్రబాబు గారి పక్కన ఏమన్నాడు నా పక్కన ఒకటి నా పక్కన కూర్చునే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాను చంద్రబాబు అన్నాడు ఉండదు కానీ జగన్ అన్న అంటే ప్రతి ఒక్కరు ఉన్నారు ఈసారి తప్పకుండా పోయినసారి కంటే ఎక్కువ సీట్లు వస్తాయి లేదంటే మోస్ట్లీ దానికి రిలేటెడ్ గా అంతే 140-150 వరకు వస్తాయి ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా మేమైతే జనసేన టీడీపీ కాకుండా బీజేపీ కూడా కలిసి వస్తున్నారు ఎలా ఉండబోతున్నారు చంద్రబాబు నాయుడు అనేవాడు నీచమైన రాజకీయం చేస్తూ ఉంటాడు జగన్తో పోటీ పడలేక 40 సంవత్సరాలు సీనియర్ అని చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు జగన్తో పోటీ పడలేక నిన్న శివరాత్రి రోజు ఢిల్లీ వెళ్ళి 3 చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఆడ జాగారం చేస్తూ ఉన్నాడు ఆయన మా జగన్ మీద వచ్చేది అతను మా మీదకి వచ్చేది జగన్తో ఎవరు కూడా పోటీ పడలేరు ఆయన ఇచ్చిన సంక్షేమ ఫలాలు ఆయన చేసిన అభివృద్ధి మా జగన్ అన్న గెలిపిస్తాయి మాటలు కాదండి ప్రజల తీర్పు చెప్తారు మాట చెప్పడానికే నువ్వు నేను చెప్తా దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు పక్కాగా 175కి 175 పక్కాగా మేము కొడతాం దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు దానికి నువ్వు సిద్ధమా సిద్ధమైతే రా మాటలు కాదు చేతల్లో చూసుకున్నారా అది పక్కాగా మేము చేసిన అభివృద్ధి మేము చేసిన సంక్షేమ ఫలాలు అమ్మఒడి కానివ్వండి చేయూత కానివ్వండి ఆసరా కానివ్వండి ఏది రైతు భరోసా కానివ్వండి టిట్కో ఇల్లు కానివ్వండి ఎన్ని చేసామండి చెప్పుకుంటూ పోతే చాట భారతం అంతా ఉండదండి మేము చేసిన అభివృద్ధి మరి మీరు ఏం చేయాలి అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో అరాచకాలు పెరిగినాయి అందుకే ఈ రాష్ట్రానికి జనసేన టీడీపీ బీజేపీ గుర్తు కావాలి అందుకే ఓకే రైట్ మంచిదే కదా అభివృద్ధి జరగలేదు అన్నాడు కదా నువ్వు గెలుస్తానంటే నువ్వు సింగిల్గా రావచ్చు కదా 100 మందిని వేసుకుని వస్తావు దానికి మా దగ్గరికి తను నువ్వు సమాధానం చెప్పాలా ఈ సభాముఖంగా నేను అడుగుతూ ఉన్నా ఈ సిద్ధం సభాముఖంగా నేను అడుగుతూ ఉన్నా నువ్వు ఎందుకు మూకరు వేసుకుని వస్తూ ఉన్నావు అరాచక పాలన గతంలో జరిగింది కాబట్టి 2019లో సుభిక్షంగా ఉంటామని 151 సీటు మాకు ఇచ్చారండి జగన్ అన్నకి ఇంతకంటే మేము ఏం చెప్పాలండి పక్కాగా జగన్మోహన్ రెడ్డి సీఎం దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదండి అవును ఎవరు ఎంతమంది వచ్చినా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఇంకెన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా సింహం అనేది ఎప్పుడు సింగిల్గానే వస్తాడు మా జగన్ అన్న ఎప్పుడు ఒంటరిగానే పోటీ చేస్తాడు సింగిల్గానే గెలుస్తాడు అరాచక పాలన కాదండి మంచి పాలన ఉంది ప్రజల్లో జగన్ అన్నకి మంచి పేరుంది ఆ మంచి పేరుని తీసి మనము సీఎం కుర్చీలో కూర్చోవాలి అని చెప్పేసి ఓర్వలేక పార్టీలన్నీ కలిసి పొత్తులు పెట్టుకొని వస్తున్నాయి పార్లమెంట్ కాదు
లేదండి ఫస్ట్ వార్డ్ మెంబర్ గా గెలవమని చెప్పండి వార్డ్ మెంబర్ గెలిసాక మాట్లాడుకుందాం అవన్నీ మరి ఎలా ఉంటారు 24 లో మళ్ళీ ఇంకా ఆలోచించేది ఏంది మళ్ళీ వచ్చేది మా అన్నే సీఎం కుర్చీలో కూర్చునేది మా అన్నే జగన్మోహన్ రెడ్డి ఒక్క సీట్ కూడా రాలేను జనసేన టీడీపీ ఉమ్మడి కోటా పోయినా నోటరేసి అవన్నీ ఊరికే మాట్లాడతారండి అవి ఉత్తుత్తి మాటలు అవి ఉత్తుత్తి మాటలు అవి మళ్ళీ వచ్చేది మా అన్నే గెలిచేది మా అన్నే పేద ప్రజలకు అండగా ఉండేది మా ప్రభుత్వమే ప్రజల వ్యతిరేకత ఉందని చెప్పండి ప్రజలకు వెళ్ళిన వ్యతిరేకత ఉంటే మేము ఎక్కడో ఉండే తెలంగాణ వల్ల మేము ఎందుకు ఇంత అభిమానంతో తాటి వేయించుకొని ఇలా పెట్టుకొని మేము ఎంతో కొంత మంచి చేస్తాడు కాబట్టనే కదా మేము ఇంత దూరం నుండి వచ్చింది మీరు ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చూస్తుంటారు 2014 తర్వాత ఎలా ఉందండి 19 తర్వాత నవరత్నాలు చూడండి పుట్టిన పిల్లాడి నుండి చచ్చే ముసలమ్మ వరకు కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతూనే ఉన్నారు అందుకనే కదా ఇంత జనాలు వచ్చింది లేకపోతే ఎందుకు వస్తారు ఇంత జనాలు రావాల్సిన అవసరం లేదు కదా మీరు అదే ఈ మన టీడీపీ జనసేన మీటింగ్ లో చూడండి ఇంత మంది జనాలు ఎక్కడా కూడా మీకు కనబడరు ఓకే అంటే ఇప్పుడు మరి ఇంకా గ్రీన్ మ్యాట్లు పెట్టి ఒక చోట ఉన్న జనాన్ని మళ్ళీ వైబ్రేట్ చేయడానికి కోసమే ఇక్కడ గ్రీన్ మ్యాట్లు వేస్తున్నారని చెప్పి ట్వీట్ చేశారు అది చేస్తారండి కానీ జనాలలో గెలిస్తే తెలుస్తుంది కదా ఇదంతా ఏమైనా అనుకో నాటకమే అనుకోండి డైవర్ట్ చేయనీకే అనుకోండి కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏంటి నిజమనేది తెలుస్తుంది కదా అప్పుడు వాళ్ళు నోళ్ళు మూసుకుంటారు మనం ఎప్పుడైనా పని చేసి చూపించాలి మాటలకు ఎప్పుడు కంగారు పడి మాడకూడదు రిజల్ట్ కంపల్సరీ జగన్ అన్నే గెలుస్తాడండి మా అన్నే సీఎం అవుతాడు అందులో నో డౌట్ ఒకవేళ మా అన్న సీఎం అవ్వకపోతే నేను ఈ టాటి కూడా రిమూవ్ చేయించుకుంటానండి అంత నమ్మకం ఉంది కాబట్టి మేము మాట్లాడుతా ఉన్నాము జగన్ అన్న ఎందుకు అంత అభిమానం అంటే నేనైతే నిజంగా దేవుణ్ణి చూడలేదు నిజంగా ఈ రోజు దేవుణ్ణి చూడబోతున్నానని ఒక ఆనందం నాలో మెండుగా ఉంది నేను ఇప్పుడే కాదు 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి జగన్ అన్న ఎప్పుడైతే ఓదార్పు యాత్ర మొదలెట్టాడో అప్పటి నుంచి నేను అభిమానిగా మారిపోయాను ఆ అభిమానం రోజు రోజుకి పెరుగుతూ ఉంది కానీ ఆ అభిమానం అనేది తగ్గుకుంటూ మాత్రం రావట్లేదు నేను కేవలం జగన్ అన్నకు ఓటు వేయడానికే ఏపీ అబ్బాయిని పెళ్లి చేసుకుందామని కూడా అనుకుంటున్నా కేవలం జగన్ అన్నకు ఓటు వేయడానికి అంత పిచ్చి కాబట్టే కదా హైదరాబాద్ నుంచి వచ్చి ఆంధ్రాలో అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నారని ఇది మామూలు విషయం కాదు ఎందుకని అంటారు అదే జగన్ అన్నకు ఓటు వేయాలి కదా అందుకని అంటే మీరు చూసారా నిజంగానే జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన్ని ఉన్నాడు అది ఇంతమంది జనాలు వస్తున్నారు పేదవాళ్ళే వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు కూడా మభ్య పెట్టడానికైతే ఇంతమంది జనాలు రారండి ఎంతో కొంత వస్తారు కానీ ఇంతమంది జనాలు మభ్య పెట్టడానికైతే ఎవరు రారండి మళ్ళీ మభ్య పెట్టడానికే అని అనుకుంటే 2024 తర్వాత రిజల్ట్ వస్తుంది కదా అది మభ్య పెట్టినట్ట నిజంగా ప్రజల నుంచి మళ్ళీ మంచి చేయడానికి ఎన్నుకోబడ్డ నాయకుడు 2024 రిజల్ట్ తర్వాత తెలుస్తారు నిన్న మొన్న కూడా వార్త వచ్చింది చంద్రబాబు నాయుడు మరలా ఇంకో కేసులో జాబులకు వెళ్తాడని చెప్పి వార్తలు వస్తున్నాయి అందుకోసం మోడీని కలిసారని కొంతమంది అంటారు అది నిజమో అబద్ధమో దేవుడికి తెలుసులే కానీ గెలిచేది మాత్రం మా అన్నేనండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంకెన్ని పార్టీలు పొత్తుతో వచ్చినా వచ్చేది మా ప్రభుత్వమే అంతే జై జగన్ అన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాత్రం చాలా బాగుందండి సీఎం గారు నెక్స్ట్ టైం కూడా ఆయనే సీఎం కావాలని కోరుకున్నాను ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మా నెక్స్ట్ సీఎం ఆయన పరిపాలన కానీ ఆయన ప్రకటించిన పథకాలు కానీ అన్నీ అసలు ఇప్పటి వరకు ఎవరు అమలు చేయనట్టుగా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండి నెంబర్ వన్ గా మనకు చెప్పగలం యా మేము కన్ఫామ్ గా సాటిస్ఫై అవుతాం అండి ప్రతి ఒక్కరికి ఏ అవసరమైనదన్నా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అమ్మఒడి దగ్గర నుంచి ప్రతి ఒక్కది ఎవరికి పేదవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అవసరమైనవి ముసలి వాళ్ళకి పెన్షన్లు కానీ అన్ని ఇంటికి దగ్గర తెచ్చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి అన్ని బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జనసేన కానీ ఎవరైనా ఎంత ఒక సైడ్ ఉన్నా కానీ జగన్ ని ఎవరు ఆపలేరు మాకు ఒకటి హక్కు ఉందండి మాకు మాత్రం మేము కన్ఫామ్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మా కుటుంబ సమేతంగా అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటు వేస్తాం ఈ సభగా మేము చెప్తున్నాం అభిమానం అంటే ఇంకా అది ఎక్కడి నుంచో ఎవరో ఇచ్చింది కాదండి అది మన అతని గుండెల్లో వచ్చిందండి ఆయన చేసిన పరిపాలన ద్వారా ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి ద్వారా అది వచ్చిన అభిమానం డెవలప్మెంట్ లేదనే అన్ని ఉత్త పుకారు కళ్ళకు కనపడేగా అన్ని కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే పరిపాలన సక్రమంగా చేసిన వ్యక్తి మనం పాతగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ అవన్నీ జస్ట్ చెప్పడం తప్ప వాళ్ళు ఏది ఉపయోగం చేయటం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి ఒక్కటి సక్రమంగా చేస్తారు ఇంకా ముందు ఇంకా పరిపాలన బాగుంటుందని ఇంకా మనం నమ్ముతున్నాం యువతకి ఒకటే చెప్తున్నా అండి మీ ఓటు హక్కు కరెక్ట్గా ఉపయోగించండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే సీఎంగా తీసారని చెప్పారు ఈయన
వచ్చినందువల్ల చాలా మంది విద్యార్థులు ఉంటారు కదండి వాళ్ళకి చదువుకునే కాస్త అవకాశం వచ్చినందుకు ఒకటి అండి ఇంకా చాలా పేద మంది కుటుంబాలు కొంచెం బట్టలు లేని వాళ్ళు అందరూ వీళ్ళకంతా కొంచెం మంచి జరుగుతుందండి చంద్రబాబు నాయుడు వస్తే అటు పేదలకి మంచి జరుగుతుంది ఇటు రైతులకి అందరికి చాలా ఇదైపోతుంది అందుకే ఇప్పుడు మేము గాని సిద్ధానికి సిద్ధపడి జై జగన్ అంటూ ఇట్లా వచ్చామండి వచ్చిందండి అంటే ఇప్పుడు నేను ఎవరు సభకు వచ్చాను సిద్ధం సభకు వచ్చాను కాబట్టి ఈ సిద్ధానికి వచ్చే జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు ఉంటారు ఆయన అన్న చెప్తాడు చెయ్యడు ప్లస్ అందరు తెచ్చి కాపీలు తెచ్చి ఇక్కడ పెడతాడు గెలవటందంటే రెండోది లేదు అంటే అఫ్ కోర్స్ మనం చూసాం కదా ఆయన పాలన కానీ 14 సంవత్సరాలు చేసేముందండి ఇక్కడ అప్పుడు అంతా కూడబెట్టుకొని జైలుకి వెళ్ళాడు ప్రజల ఆస్తి మొత్తం దోచుకున్నాడు అది జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడు ఏముందండి ప్రజలకి ఇటు తప్పితే ఏముందండి ఆయన దగ్గర ఎవరు ఎన్ని జెండాలు ఏ జత కట్టినా కానీ వైఎస్ఆర్ ఒక్క సిద్ధంగా వచ్చేది ఒక్క సింగిల్ చాలా ఆనందంగా ఉంది అంటే పేద విద్యార్థులకి అందరికి న్యాయం జరిగేలా అంటే అందరిని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో కూడా మాకు అందరికి చెప్పాలని ఆ ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చామండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలాంటి బెనిఫిట్స్ వచ్చినాయి గతంలో ఎలాంటివి లేవు ఇప్పుడు ఎలాంటివి అండి మేమైతే అమ్మఒడి అంటే మాకు రాదు అఫ్ కోర్స్ మన గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ వాళ్ళకి రాదు కదా అయినా మాకు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అంత అవమానం మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అందరినీ గవర్నమెంట్ చేశారు ఆర్టీసీ వాళ్ళని అది ఇంకా పేద విద్యార్థులకి చదువుకునే పిల్లలకి బట్టలు లేని వాళ్ళకి ఇప్పుడు వసతి దీవెన అంటే ఫుడ్ దగ్గర నుంచి అమ్మఒడి కానీ అంత 40 సంవత్సరాల వాళ్ళకి అంతటికి బాగా చేశారండి అది చూసారు కదా మీ ఊర్లో మీ గ్రామాలు ఎలాంటి మార్పు కనబడుతుంది అంటే మా గ్రామాలు అంతట్లో బాగానే అభివృద్ధి జరిగింది స్టూడెంట్స్ కానీ యూత్ కానీ ఎక్కువ మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు కదా మరి మీరేంటి అదంతా సినిమా ఫ్యాన్స్ అంతా సినిమా యాక్టింగ్ జస్ట్ యాక్టింగ్ అంతే యాక్టింగ్ అది రియాలిటీ అది యాక్టింగ్ అది కావాల్సింది అందరికి రియాలిటీ అంతే యాక్టింగ్ యాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకండి జగన్ గారికి ఇప్పుడు మీరు రియాలిటీ హీరో ఫ్యాన్స్ గా ఉన్నారు మీరు మరి పవన్ కళ్యాణ్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు 50 రోజులు మరి ఎలా ఉంటుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మంచి నాయకుడు అయితే అంత పర్ఫెక్ట్ అట్లా యాక్టింగ్ చేసే వాళ్ళందరూ వస్తే అంత సినిమా యాక్టింగ్ లాగే ఉంటది జగన్మోహన్ రెడ్డి చెప్తే ఇంకొకళ్ళు వినాలి కానీ ఇంకొకళ్ళు చెప్తే జగన్మోహన్ రెడ్డి అదేంటి అంతే ఖచ్చితంగా వాడు అసలు కనీసం ఒక్క సీట్ కలవమని ఫస్ట్ ఆ తర్వాత వచ్చి పిచ్చిగా వాగితే ఎవడు వినడానికి లేదు వాళ్ళు ఏదో చెప్తా డబ్బుల కోసం అని చెప్పి కానీ సాక్షిలో అట్టగాడు ఫస్ట్ ఒక సీట్ కొట్టమని చెప్పనండి వాళ్ళని ఆ తర్వాత మాట్లాడమనండి గెలిచారా గెలవలేదా అని ఫస్ట్ అయితే గెలిచేది మాత్రం జగన్మోహన్ రెడ్డి అందుకే సిద్ధానికి వస్తున్నాడు ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు 3 గ్యాస్ పండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రేమ 14 సంవత్సరాలు చేశారు కదా అప్పుడే ఎందుకు ప్రేమిస్తాడు అండి అప్పుడే ఎందుకు ప్రేమిస్తాడు ఓ కాకులు ఎన్నో వాగుతా ఉండి అవన్నీ పట్టించుకోంగా జగన్ జనాలు పాపం పిచ్చోళ్ళు నమ్మి అచ్చేస్తాడు ఇచ్చేస్తానని అది ఎప్పుడో రుణమాఫీ చేస్తానని ఓట్లు వేపించుకున్నాడు అది మైనస్ సూపర్ గా ఉంది మాకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది మేమైతే పేద కుటుంబం నుంచి వచ్చాము ఆయన వల్ల మాకైతే చాలా హెల్ప్ అయింది జై జగన్ సింహం సింగిల్ గా వచ్చింది నేను ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నాను నా ఫస్ట్ ఓటు జగన్ కే అదంతా ఇంకా ఆయన చేసిన హెల్ప్ అలా అనిపించింది మాకు మేము అలాగే చేస్తాం ఈసారి కూడా మళ్ళీ
జగన్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళలకు ఎంతో మేలు చేశాడు జగన్, స్థలాలు ఇవ్వడం కానీ ఏదైనా కానీ, అందుకోసం అని మళ్ళీ రావాలి. వచ్చాయి అమ్మ ఒడి కానీ, ఫీ రిమెంబర్మెంట్ కానీ అన్ని వచ్చాయండి. జగనే రావాలని కోరుకోవాలి. అన్ని మంచిగా చేస్తున్నాడు, అంతా మంచిగా చేస్తున్నాడు కాబట్టి. చూస్తే స్టూడెంట్స్ చాలా మంది పవన్ కళ్యాణ్ ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. అయినా అది వేరే విషయం, ఉండే వాళ్ళు ఉంటారు కానీ జగనే రావాలి. సిద్ధం మీటింగ్ వచ్చినాం. మేమా వనపర్తి నుండి వచ్చినాం. రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే ఎనలేని ప్రేమ, ఎనలేని అభిమానం. జగన్మోహన్ రెడ్డి కొరకు వచ్చినాం. ఆ కుటుంబం అంటేనే అభిమానం. రాజశేఖర రెడ్డి కొడుకు మరొకసారి ముఖ్యమంత్రి కావాలనే కోరిక. దాంట్లో అనుమానమే లేదు. ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. వాళ్ళు ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా, ఎంతమంది జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు గుంపులు గుంపులుగా వచ్చినా, బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ సిపిఐ సిపిఎం వాళ్ళు ఎంతమంది పొత్తు పెట్టుకున్నా జగన్ అన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి మీటింగ్ వచ్చాం. మాకు అన్ని అన్న పేదలకి చిన్నలకి మంచి చేస్తున్నాడు, వాళ్ళ గురించి ఇబ్బంది లేదు. మేము వాళ్ళ కాబట్టి మేము కూడా 10 మందిని పోగు చేసుకొని మా వాళ్ళకు కూడా చెప్పుకొని మీటింగ్ మన పోవాలని తీసుకుని వచ్చాను. డబ్బులు ఇచ్చారా? డబ్బులు 10 రూపాయలు కూడా మా సొంత ఖర్చులతో వచ్చాయి. అభిమానం ఆ వచ్చిన అభివృద్ధిలో వాటిలోనే 1 రూపాయి ఖర్చు పెట్టుకుని వచ్చిన వాటిలోనే ఇచ్చిండ. మా పిల్లలు చదువుకున్నారు, మాకు అన్ని వస్తున్నాయి కాబట్టి వాటిలోనే 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని వస్తాను కదా. ఒకటి ఇయ్యాలా తొయ్యాలనే అవసరం మాకు అసలు లేదు. అది అభివృద్ధి ఆయన చేత దొంగలంతా దోచుకుంటూ కొత్తగా వచ్చినప్పుడు అభివృద్ధి చేయాలని చాలా కష్టంగా ఉంటుంది. అన్ని నిదానంగా చేస్తాడు, ఇబ్బంది ఉండదు, చేస్తాడు. అంత చేసే ధైర్యం దమ్ము ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది. చేసుకొని మోడీ కాదు, వాళ్ళు 50 మంది వచ్చినా ఏం కాదు. వాళ్ళు వాళ్ళ బతుకు తెరుగు కోసము, ఆయన కేసులు తప్పించుకునే దానికోసమే ఆయన పాటుపడుతుంది. కానీ వాడు చేసేది ఏమీ లేదు. కేసుల కోసమే వాడు కేసులు తప్పించుకునే దానికోసమే పోయిండు. కానీ మోడీ కాడికి ఆయన మోడీ మేము తయగలిగిపోలేదు, ఏమి లేదు. అది బీజేపీ ప్రభావం ఉంటుందా? ఏముండదు, బీజేపీకి ప్రమాదం ఏముండదు. బీజేపీ ప్రభావం అనేది ఇలా మోడీ గారి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జగన్మోహన్ రెడ్డిని అడిగేనే పని చేస్తున్నాడు. ఆయన పై అధికారైనా పెద్దవాడైనా, అయ్యా జగన్మోహన్ రెడ్డి చిన్న వయసు అయినా మంచి జ్ఞానం గలవాడు, తెలియగలవాడు, ప్రజలకు సుపరిపాలన ఇచ్చేవాడు, అలాంటి నాయకుడే కావాలని మోడీ పిలిపించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ప్రతి ఒక్కరికి ప్రతిపక్షానికి వాడికి నిద్ర పట్టక చేయలేక, అరే ఈయన చేసినటువంటి పనులు ఏ ఇది లేక లాస్ట్కు చంద్రబాబు నాయుడు జైల్లో ఉండి నాకు దోమలు కొడుతున్నాయి అవి కొడుతున్నాయి అంటున్నాడు. కానీ నేను చేసిన తప్పుకు నన్ను జైల్లో వేసారన్న మాట మాత్రం పొరపాటున అనలే. నేను చేసిన తప్పే కదని ఆయన తెలుసుకోలే. ఇవాళ ఏదో కావాల్సి నన్ను జైల్లో వేసారు, ఇది ఏదో ఆ రోజు కావాల్సి చేసినటువంటి ఇది అని అంటున్నాడు. కానీ నేను చేసిన తప్పు ఒప్పిందని ఆయన చేసుకోలేకపోతున్నాడు. ఆయనకై ఆయన అనుకోలేకపోతున్నాడు. మరి కుంభకోణం మామూలుగానా, మరి కుంభకోణంలో ఇవాళ రోజు ఓటు కోటుకు కానీ ఇలా హైదరాబాద్లో కబ్జా చేసి రింగ్ రోడ్డు కానీ ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఎవరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిలాగా పెట్టి వారిని పెట్టినటువంటి వాడిని పేరు అట పెట్టుకొని హైదరాబాద్లో రాజధానికి ఉన్నప్పుడు ఉమ్మడికి ఉన్నప్పుడు అన్నింటిలో 200 ఎకరం 300 ఎకరం 400 ఎకరం దోచుకున్నాడు. ఇవాళ రోజున ప్రతి ఒక్కటి ఆయన బయట తీసుకుంది, తప్పులే వస్తున్నాయి కానీ పర్వాలేదన్న మాట ఒక్కడ కనలే. ఇవాళ రోజున మన వాళ్ళే పర్వాలేదులే అని చెప్పేసి చెప్పుకునే అంత ఇది ఆయన దగ్గర మనకు ఏం సహకారం చేయలేను. పేదవాడి ఉడి చూసినా మనకు చేసినా ఏదైనా ఆలోచన చేద్దామంటే ఏది మన సహకారం చేసింది ఏమి లేదు. దొంగలకు ఇచ్చాడు ఆయన ఎవుడికి మనకు పేదోడు బతుకుతాము. ఇవాళ రోజున ఫీజు రిమెంట్ కానీ అమ్మఒడి కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇవాళ 20-25 లక్షల కుటుంబానికి ఆరోగ్యపరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా ప్రతి ఒక్కటి గ్రామంలో చిన్న పెద్ద లేకుండా ఎవరి సంబంధం ఒకరికి సంబంధం లేకుండా ఒక ఆఫీసర్ లేకుండా ఆయన బటన్ నొక్కుతున్నాడు అన్ని మనకే వస్తున్నాయి.
ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్ చేస్తాను, జనాల్లో తెచ్చుకో, మంచి పేరు తెచ్చుకో. నువ్వు ఆయన ఏమంటున్నాడు, జనాల్లోకి వెళ్ళిన తర్వాత మాకు ఎమ్మెల్యే పర్వాలేదు, మా దగ్గరకు వచ్చాడు, ఆయన మమ్మల్ని అందరిని అడిగాడు, మాకు కావాల్సిన పనులన్నీ చేసినా ప్రజల్లో మెప్పించుకుంటే ఆయన నీకు టికెట్ ఇస్తా అన్నాడు. నేనేదో నా ఎమ్మడి చుట్టూ నా చుట్టూ తిరిగి జగన్ చెయ్యని నా జెండా మోస్తే మాత్రం నేను మాత్రం ఇయ్యను. జనాల్లో మంచితనం లేని మాత్రం నీకు టికెట్ లేదు. జనాల్లో మంచితనం తెచ్చుకో, నీకు టికెట్ ఇస్తా. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు రకమైన అవసరం లేదు, నేనే ఇస్తాను. కొప్పు పోయి నాకు జుట్టు ముడేస్తావు, కొప్పు ఉంటే జుట్టు ముడేస్తాము. ఇంకో ఐదు ఆరు తీసుకొచ్చుకొని ముడేసుకుంటాం. కొప్పు పోయినాక ఈ అదవులు పెట్టుకుంటే కొప్పు పోయినాక ఏం చేస్తారని దానికోసం తీసేసింది కారణం అది. అందుకు తప్పితే ఏమి లేదు. పవన్ కళ్యాణ్ లేదు స్వామి, అంత సీన్ లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి 175కి 175 ఖాయమన్నాడు. ఇవాళ రోజు ఆయన చేసిన పనిలో ఏ పొరపాటు లేదు, ఏ రిమార్కు లేదు, కాబట్టి నాకు ఆ ధైర్యం ఉంది. ప్రజలు ఎవరు చూసినా ఏం చూసినా జగన్ పరిపాలన చిన్న పిల్లగాడైనా ఇవాళ జగన్ మామయ్య జగన్ అన్నయ్య అని చెప్పేసి ప్రతి ఒక్కరే అంటున్నాడు. కానీ ఆయన చేసింది ఏమి లేదన్న మాట ఎవడు అంటలా. ఇవాళ ఏది చూసినా ఏది చెందినా ఆయనే కావాలని కోరుకుంటున్నాడే, కానీ ఆయన ఇచ్చేద్దామని చెప్పేసి అనుకోవట్లే. ఇవాళ మన దేశంలో మన ఆంధ్రాలో ఇంత చిన్న వయసులో ఇంత తెలివిగలవాడు, ఇంత జ్ఞానం ఉన్నటువంటి వాడు, అందరినీ ఒక తాటి మీద తెచ్చినటువంటి తెలివిగలు అంటే మన దేశానికి గర్వించదగ్గదే. ఇవాళ రోజున మోడీ అనేవాడు పై అధికారి జగన్మోహన్ రెడ్డి పిలిపించిందంటే ఎందుకు పిలిపించాడు? 24లో రేపు వచ్చే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి కానొస్తాడు. ఇంకా దేశంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకొని రమ్మాను, మేము ఒక్కరే వస్తాము. జగన్ అన్న కోసం సిద్ధం అంతే. వాళ్ళు ఎంతమంది వచ్చినా జగన్ అన్న ఏం చేయలేరు. మరి దేశంలో అరాచకాలు వాళ్ళు చేసినారు కాబట్టి 151 ఇచ్చినారు. జగన్ అన్న అట్లా పనులు ఎక్కడా చేయడం లేదు. ప్రజల కోసం సంక్షేమ ఫలాలు అన్నీ అందించినాడు, ప్రతి ఒక్కరిని అభివృద్ధిలోకి తీసుకొస్తున్నాడు. అంతకుమించి మంచి పాలన ఎవరు చేయలే ఇంతవరకు రాష్ట్రంలో. మరి కొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు కలిసింది, ఆయన అక్రమంగా ఆస్తులు కేసుల్లో అరెస్ట్ చేయకుండా ఉండాలని చెప్పారు. మోడీని కలిసారని సార్ కొంతమంది. ఎవరిని? మోడీ చంద్రబాబుని అరెస్ట్ చేయకుండా ఉండాలని మోడీని కలిసారని చెప్పారు. అదే అయిండొచ్చు. జగన్మోహన్ రెడ్డి మంచి పాలన సాగిస్తున్నారు కదా, మళ్ళీ కూడా ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డే గెలుస్తారు కాబట్టి నెక్స్ట్కి చంద్రబాబుని కేసులు ఉన్నాయి కదా, ఆ కేసుల్లో అరెస్ట్ చేయకోకుండా ఉండాలని ముందునే పోయి మోడీ దగ్గర కాలబేరానికి దిగాడు. మరి పవన్ కళ్యాణ్ ఒక్క సీటు కూడా రాని, జగన్కి అసెంబ్లీకి రాని అంటున్నాడు జగన్. ఫస్ట్ అతను ఎమ్మెల్యేగా గెలిచింది మనం, ఫస్ట్ మళ్ళా కథ చూద్దాం. ఎలా పడతాడు 24లో పార్లమెంట్కి పోటీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్? ఎక్కడన్నా పోటీ చేయని, అతనికి డిపాజిట్ కూడా రావు. వారు వన్ సైడే వచ్చింది, పోయినసారి ఒక సీట్ అన్న వచ్చింది, ఈసారి అది కూడా రాదు. నాకు జగన్ అంటే అభిమానం, అందువల్ల ఇప్పుడు కాదు వాళ్ళ నాయన కానీ పార్టీ కనిపెట్టుకుని ఉన్నా అన్ని రావు, ఏమి రావు, ఒక్కటి 10 పార్టీలు ఒకటైనా రావు, జగన్ ఒక్కడే వస్తాడు. అంటే జగన్ చేసిన పనులు అట్టున్నాయి, అన్ని పనులు చేశాడు. ఇప్పుడు పడితే ఎందుటో నాకు 74 ఏళ్ళు, నాకు 74 ఏళ్లలో 10 మంది ముఖ్యమంత్రులు మారారు, జగన్ చేసినట్టే ఈ ఊరు చేయాల. అది గ్యారంటీగా జగనే. 100 మంది వచ్చినా జగన్ ఒక్కడే సింగిల్గా వస్తాడు, సింహలా వస్తాడు. 130 సీట్లతో మళ్ళా ఏపీకి జగనే సీఎం అవుతాడు. మరి ఒక్క సీటు కూడా రానేమో ఈ రాష్ట్రంలో. కేంద్ర సంకారం కావాలి, రాష్ట్రంలో అరాచకాలు సాగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎన్నైనా చెప్పినా కానీ బడుగు బలహీన వర్గాల్లో ఎస్సీల్లో బీసీల్లో జగనే హీరో. జగన్ వచ్చిన తర్వాతే వారికి ఆర్థికంగా కూడా కొంత వెసులుబాటు జరిగింది కాబట్టి ఈ వర్గాలన్నీ జగన్ తోటే ఉన్నాయి. ఖచ్చితంగా జగన్ గారే మరలా సీఎం అవుతారు. ఓకే, మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇది కాకుండా మరి పార్లమెంట్కి పోటీ చేస్తాడు పవన్ కళ్యాణ్, ఎలా ఉంటుందంటారు? పవన్ కళ్యాణ్ ఒక్క సీటు కూడా గెలవడు, పవన్ కళ్యాణ్ కూడా గెలవడు. ఎందుకంటారు అతనికి ఓన్లీ హీరోగా ఫాలోయింగ్ ఉందే కాబట్టి రాజకీయాలు అతనికి తెలియదు. అంటే ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు, అభివృద్ధి లేదు, రాష్ట్రంలో అరాచకాలు. ఒక్కసారి వచ్చి చూస్తే అభివృద్ధి ఉందో లేదో తెలుస్తుంది. ఒక రాజధాని కడితేనే అభివృద్ధి కాదు, జనాల యొక్క భవిష్యత్తు డెవలప్ అవ్వాలా, జనాల ఆర్థిక అభివృద్ధి చెందాల, దాన్నే మేము అభివృద్ధి అనుకుంటున్నాము. కలిసి వచ్చినా బీజేపీ కలిసి ఏముండదు, జగనే విన్ను.
అంతే మా మాకు తెలిసిన వరకు మాకు అది మాకు చేసినది మా బడుగు బలహీన వర్గాలకి ఎస్సీలకి బీసీలకి చేసింది జగనే. అందువలన ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేసినా ఏమి అభివృద్ధి లేదు, ఏమి ఉపయోగం లేదు. వాళ్ళ జన్మభూమి కమిటీలు వాళ్ళు వాళ్ళకే అభివృద్ధి అయ్యారు కానీ పేదవాళ్ళు ఎక్కడ అభివృద్ధి కాలేదు. ఈరోజు అమ్మఒడి కానీ నాడు నేడు కార్యక్రమంలో స్కూళ్ళు కానీ ఇవన్నీ చూస్తే మీకు అభివృద్ధి ఏందనేది పల్లెటూరులో వచ్చి చూస్తే తెలుస్తుంది. అదన్నీ ఏదో ఒకటి చెబుతా ఉంటారు, కామన్ గా ఎక్కడన్నా ఒకటి ఆరా జరుగుతూ ఉంటాయి. దాన్ని వాళ్ళు పదే పదే పబ్లిష్ చేసి జనాల్లో అనవసరంగా ఫీడ్బ్యాక్ చేస్తున్నారు కానీ అదేం ఉండదు. ఆరు గ్యారంటీలు ఇస్తాడు, 150 గ్యారంటీలు అయినా ఇస్తాడు కానీ ఒక్కటి చేయడు. జగన్ గారు పెట్టిన మేనిఫెస్టోలో 90% ఇప్పటి వరకు 90% కంప్లీట్ చేశాడు. దట్ ఈస్ జగన్. జనసేన టీడీపీ మొత్తం 3 ఉమ్మడిగా వెళ్ళిపోతుంది పక్క, అంత ఇబ్బంది ఏమి లేదు దానికి. సింగిల్ గా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. జనం అంతా అంత అభిమానంగా పిచ్చిగా ఎంత మంది ఈ రంగంగా తరలి వస్తే ఇంకేడుంటారండి వాళ్ళు ముగ్గురు. ఎంత అభిమానంగా తరలి వస్తే జగన్ పార్టీ వాళ్ళు ఇంకెక్కడ ఉంటారు? సింగిల్ గా వచ్చేది ఎప్పుడైనా గెలిచేది చంద్రబాబు. హైదరాబాద్ కొడుకు ఒక బెడ్రూమ్ లో అబ్బాయి బెడ్రూమ్ లో పడుకున్నాడు. మమ్మల్ని ఏం పట్టించుకుని కరువు చెప్పను. వాడికి ఓటు ఎట్టేయాలి మేము అసలు చంద్రబాబుకి? ఏ రకంగా ఎట్టేయాలి చంద్రబాబు చోటు చెప్పండి. చేశాడు వాడు దొంగ దొంగరా పడుకోడు. ఏ చేసిన వాడు అత్తే మొన్న మూడు రుణపాపి అన్నాడు, ఓట్లు లభించుకున్నాడు. మాకు 2 లక్షలు వడ్డీ కట్టా. వాడు ఇచ్చింది 150 2 లక్షలు వడ్డీ కట్టా. వాడి అమ్మ దొంగతుంది, వాడు ఈడు కూడా ఈడు దొంగ నా కొడుకు. ఒట్టి మాటలే అన్నే, నేను నిజం చెబుతున్నాను. జగన్ వచ్చేది చంద్రబాబు దేనికి పనికిరాడు, ముసలుడు అయిపోయాడు, పప్పుడని పట్టించుకోడు. పవన్ కళ్యాణ్ అంటవా ఆ సింహ హీరో? వాడు కాలు పట్టుకుంటాడు దేనికి? వాడు సీటు వాడు కలుసుకోలేడు. కరుణలో 2 సంవత్సరాలు మేము ఆనా ఉంటే వాడు కొడుకు మనం నెత్తుకొని బెడ్రూమ్లో పనుకున్నాడు. దేనికి పనుకున్నాడు? ఏమైనా చేశాడా కరుణలో? ఏమైనా చేశాడా? సిద్ధం అంటే యుద్ధం, యుద్ధం అదే సిద్ధం కాదు యుద్ధము. యుద్ధము సిగన కాదు యుద్ధం, అది జగన్ అంటే యుద్ధం. చెప్పను కరుణాలలో ఒక వచ్చి ఒకటి కానీ ఒకటి కచ్చి ఏ అయ్యా ఈ హాస్పిటల్ జారండి అయ్యా ఈ హాస్పిటల్ చేయండి అని ఇవ్వడం చెప్పాడా? చెప్పలా. నష్టమా భారమా జగన్ ఉందో లేదో ఎట్ట హాస్పిటల్ చేసి కాపాడాడు. నువ్వు ఆయన కాపాడావా? నువ్వు ఏమైనా చేసావా? ఏ రకంగా ఓటేయాలి మేము? వాడు చేసింది, వాడికి 2 ఎకరాలు ఉంది. ఇవాళ 50 కోట్లు వాడు కుప్పంలో పెట్టుకో, 50 కోట్లు ఉంది. ఎవడు పెట్టుకోవాలంటే అప్పుల పాలు ఏ రకం జరిగింది? ఏం పెట్టావు చెప్పు నువ్వు? 7 లక్షలు పెట్టింది ఏమి? నువ్వు నా ఇంటికి నా కూతురు గవర్నమెంట్, నా కొడుకు గవర్నమెంట్, అమ్మ ఓడి అన్ని యుద్ధ దేవనం, నాకు రైతు భరోసా, నా ఇంటికి అన్ని వచ్చినాయి. వారంటారు 10 ఇంటికి నాకు లచ్చపోతే లచ్చ వేసాడు నా మిరవ తోటకి. 5 ఎకరాల మిరవ తోట వేసా, లేకపోతే 1 లక్ష రూపాయలు నాకు అకౌంట్ వారంటారు చెప్పించాడు. వారంటీ తీసేద్దా అంటున్నాడు. ఈ నా కొడుకు రేపు పొద్దు గెలితే వాళ్ళ కులపాలను వాళ్ళే గెలిపించుకుంటాడు. మమ్మల్ని గెలవయ్యడు, దండం పెడతాం. జై జగన్. ఇప్పుడు చూస్తుంటే జనసేన టీడీపీ కావాలి, బీజేపీ కూడా కలిసి వస్తారు, ఎలా పడుతుంటారు? ఇప్పుడు ఒకే ఒక క్వశ్చన్ మిమ్మల్ని, మీరు నన్ను అడిగారు కదా, నేను చెప్తా. 1% ఓటు షేర్ కూడా లేని బీజేపీ తోటి తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆల్రెడీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? ఇంకోటి కూడా చెప్తున్నా, ఎందుకు పెట్టుకుంటున్నారని అంటే ఈసారి పొత్తు పెట్టుకోకపోతే జగన్ అండ్ బీజేపీ అసలుకి తెలుగుదేశం అనేది క్లీన్ స్వీప్ చేస్తారు, అసలు మా పార్టీ ఇక్కడ ఉండదు అని చెప్పేసే ఉద్దేశంతోనే ఇక్కడ అనేది పొత్తు పెట్టుకొని ఇలా చేశారు. ఇంకోటి కూడా చెప్తున్నా, జనసేనలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కదా ప్రెసిడెంట్ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఎవరైతే ఉన్నారో 90% ఆ ఫ్యాన్సే ఓటేయరు. ఎందుకని అంటారు? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు, మీరు నాకు ఓటేయరు, మీరు జగన్కే ఓటేస్తారు అని చెప్పేసి పవన్ కళ్యాణే లైవ్లో ఒప్పుకున్నారా లేదా అది మీకు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు. ఒకటి నాడు నేడు స్కూల్ అభివృద్ధి చేశాడు, అది అభివృద్ధి కాదా? ఇంకోటి రైతు భరోసా కేంద్రాలు కట్టాడు, అది అభివృద్ధి కాదా? ఇంకోటి చెప్తున్నా, ఐబీ కరికులం విద్యా వ్యవస్థలోనే పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశాడు, లేకపోతే మాట్లాడాడు కూడా ఏమని, ఇంత ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టాలి, ఇంత ఇది మన వల్ల సాధ్యం కాదని చెప్పేసి అది సాధ్యం చూపించాడు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐబీ కరికులం అనేది
మన జగన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాడు అది ఖచ్చితంగా. అది పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నాడు విద్యా వ్యవస్థ మీద. దాని తర్వాత ఏంటంటే అందరికీ పేదలందరికీ ఇల్లు ఎవరు రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇచ్చారు తప్ప దాని తర్వాత టిట్కో ఇల్లు అని చెప్పారు. ఓన్లీ ఏదో నాలుగు ఇల్లు అలా కట్టారు కానీ దాంతోపాటు కొంచెం అమౌంట్ కట్టించుకొని 25,000 50,000 డబుల్ బెడ్రూమ్కి అయితే 50,000 చంద్రబాబు నాయుడు ఇప్పుడు 50 సంవత్సరాలుగా పెన్షన్ 3 గ్యాస్ బండ్ ఉచితంగా ఆర్టీసీ ప్రయాణ అమ్మవారు 2014లో కూడా అదే చెప్పాడు కూడా ఏదో 2014లో కూడా అదే చెప్పాడు. చంద్రబాబుని ఎవడో నమ్మే పరిస్థితి అయితే లేదు. పవన్ కళ్యాణ్ నిజమైన నాయకుడు ఉంటే అసెంబ్లీలో నిలబడొచ్చు కదా. కాకినాడ పార్లమెంట్కి నేను పోతాను అని చెప్పేసి నిన్న ప్రకటించారు కదా అసెంబ్లీలో నిలబడతాను అని చెప్పేసి అనుకుంటా. నేను కాకినాడ నేను పార్లమెంట్కే నిలబడతానని అనాల్సిన అవసరం ఏదో దమ్ముని మొగుడైతే ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు 0.5% ఓట్ లేని బీజేపీకి 6 MPలు ఇచ్చారంటే దాంట్లో అంతర్మతం ఏంటి? పవన్ కళ్యాణ్ ఎందుకు 24 తీసుకున్నాడు ఫస్ట్? 0.5% బీజేపీకి 6 MPలు ఇస్తే పవన్ 2 MPలు ఎందుకు తీసుకున్నాడు? ఆ బిస్కెట్లు తీసుకున్నాడా? వాడు బిస్కెట్లు తీసుకునే కదా, వాడు డబ్బులు తీసుకునే కదా. అట్లానే పవన్ కళ్యాణ్ వాళ్ళ ముగ్గురు పొత్తు అంటున్నారు కదా. జగన్ నిన్న అసెంబ్లీలో పాదాలని దొక్కేస్తాను అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు పావులా గారు కాకినాడ వెళ్తున్నాడు? వాడు ఎందుకు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు? ఇదా పిఠాపురంలో పోటీ వాడు పేటలో ఓడిపోతున్నాయి. నా పిఠాపురంలో పోటీ చేయట్లా ఆల్రెడీ భీమవరంలో ఓడిపోయాడు, గాజువాకలో ఓడిపోయాడు, ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ పోటీ చేస్తే ఎట్లా ఓడిపోతానండి? కాకినాడ పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ నీచులు ఎవరో చూపించారు. పోయిన తోట నీచులు ఎవరో చూపించారు. 151 సీట్లు జగన్కి ఇచ్చారంటే నీచులు ఎవరో ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు. మళ్ళీ చంద్రబాబు నీచులు అని చెప్పలేదు. వాడు నీచుడు కాబట్టి 10 మంది నీచులను కలుపుకొని వస్తున్నాడు. పది మంది నీచులు కలుపుకొని వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీని కలుపుకోవడం కారణం వాళ్ళ బీజేపీ కాదు, కమ్యూనిస్ట్ కాదు, తల్లి ఎవడొచ్చినా వాడు జగన్, వాడు ఒకడే సింహం. సింహం 1000 అడిగల బలం. జనసేన టీడీపీ బీజేపీ కలిసి వస్తున్నారు. ఏ పార్టీలు కలిసినా నెంబర్ 1 ఉంది అన్న పరిపాలన. ఏం తప్పు చేసాడు జగన్ చెప్పు? ఏం పరిపాలన బాగాలేదు చెప్పండి. వాళ్ళు అందరూ వేగమై వస్తున్నారు, కరెక్ట్గా చేస్తున్నారు కాబట్టి వేగమై వస్తున్నారు, మొత్తం కరెక్ట్గా చేస్తున్నారు కాబట్టి ఏం ఎదుర్కోలేక పార్దాలండి జగన్ రావాలంటారు. చంద్రబాబు నాయుడు మోసం హామీలు ఇస్తుండ్రు, మొత్తం అబద్ధం హామీలు ఇస్తుండ్రు. ముగ్గురు పిల్లలు డబ్బులు ఇస్తారా ఎవరు చెప్పండి? చాలా కాలిఫార్మ్ పెడుతుండు అన్ని వాడిని చంద్రబాబు నమ్మిన వాళ్ళు ఎదవలే. చంద్రబాబు నమ్మిన వాళ్ళు ఎదవలే. మరి పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ వాడు మా ఏస్ట్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టారు. డబ్బులు ఎక్కడ ఇస్తే అక్కడ వాళ్తాడు. హాహా ఊహు అంటాడు. ఏదన్నా రాజకీయం అంటే జగన్ కావాలి, జగన్ రావాలి, జగన్ అన్ని గెలవాలి. చాలా మంది కలిసి వస్తారు జనసేన టీడీపీ బీజేపీ. జనసేన టీడీపీ కాకుండా బీజేపీ కూడా యాడ్ అయింది. ఇప్పుడు ఎలా పడుతుంటారు రాబోయే రోజుల్లో? మీరు సిద్ధపడ్డారా సంసిద్ధపడ్డారు? ఏముంటుందండి మళ్ళీ 120 సీట్లు లేకపోతే 130 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మరి వాళ్ళేమో ఈ రాష్ట్రంలో అరాచకాలు పాలన పారదోలండి, కేంద్ర సాగరం ఖచ్చితంగా కావాలని చెప్పి బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నారు. అరాచక పాలన ఎక్కడ ఉందో చెప్పమని భయంతో పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను ఢిల్లీ పోయిండు. అంత మించి ఏం లేదు. ఎంతమంది వచ్చినా ఇక్కడ పీకేది ఏం లేదు. ఇక్కడ ఓన్లీ జగన్ సింగిల్ సింహం సింగిల్గానే వస్తుంది. అంటారు మరి గతంలో, ఇప్పుడు గతంలో స్కిల్ డెవలప్మెంట్ ఉంది, ఫైబర్ నెట్ ఉంది, అలాగే ఇప్పుడు ఇంకో కేసు కూడా బయటకు వస్తుందని చెప్తారు. ఏం లేదు, లేకేజ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాగానే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం కాదు తథ్యం. టీడీపీ బీజేపీ కలిసి వస్తున్నారు, ఎలా ఉంటుంటారు రాబోయే రోజుల్లో? జై జగన్! ఏ పేకలేరు వాళ్ళు ముగ్గురు కలిసినా ఏ ఒక్కడు కూడా బీకలేరు. ఎందుకంటే 100 ఉన్నాయి కానీ ఒక్కడు కూడా బీకలేరు. వాళ్ళు ముగ్గురు కలిసినా
ఛాలెంజ్ చేసి జగన్ వస్తాడు ఛాలెంజ్ చింగలుగా చింగలుగా వస్తుంది చెము చెము అసెంబ్లీకి రానీ జగన్ అంటున్నాడు ఎవడు ఎవడు అంతలేదు అంతలేదు పులి సింగలుగా వస్తుంది పులి చెము సింగలుగా వస్తుంది చెము వీళ్ళు ముగ్గురు కలిసిన ఏం చేయలేరు ఆయన రాలేడు అనుకుంటే ముగ్గురు ఎందుకు కలుస్తారన్న ఆయన రాలేడనుకుంటే ముగ్గురు ఎందుకు కలుస్తారు ఒకరు పొడి చేయొచ్చు కదా ఒకరు పొడి చేసి గెలవచ్చు కదా వాళ్ళంత మొగల్లో అయితే ఒకరు పొడి చేయొచ్చు కదా ఇప్పుడు జగన్ అన్న ఒకడే వస్తున్నాడు వాళ్ళు ఒకరిని వచ్చి వాళ్ళు అప్పుడు చెప్పమను రాడని ఇప్పుడు ముగ్గురు కాదు ఇప్పుడు మొన్న మళ్ళీ బీజేపీ అలయన్స్ పెట్టుకుంది బీజేపీ కాకుండా కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకుని ఏది పెట్టుకున్నా జగన్ అయితే ఎవరు బీట్ చేయలేరు వైనడ్ 170 అనేది నినాదం అనేది నిజంగా ట్రూ అయిపోద్ది ఖచ్చితంగా గెలుస్తాడు దాన్ని ఎవడు ఆపలేడు బీజేపీ కాదు ఇంకో వాళ్ళ అమ్మమ్మ కూడా వచ్చిన ఎవడు ఇచ్చినా జగన్ అయితే ఇప్పుడు ఆపలేడు అమ్మఒడి చేసినారు నీకు జన్మభూమి కమిటీ గుర్తుందా పేరు పెట్టాడు కానీ ఉంది జన్మభూమి కమిటీ అని ఇళ్ళ పట్టాలు సార్ ఇచ్చాడా ఎవరికన్నా ఇచ్చాడా జగన్ అన్న ఇచ్చాడు ఇల్లు కట్టి ఇచ్చాడు పట్టాలు కూడా ఇచ్చాడు చంద్రబాబు ఇచ్చాడా ఇచ్చాడని ఎవడు అడుగుతున్నా ఇళ్ళ పట్టాలు ఇస్తాం పట్టిస్తాం అన్నాడు ఎవడని ఇచ్చాడా ఒక్కడెవలేదు బ్రో ఒకటి బ్రో వీళ్ళందరూ అక్కడ కూడా సరిగ్గా సరే నడుకులు లేడు మొన్న పోయి బీజేపీ వాడి కోసం 3 రోజులు కూర్చున్నా ఢిల్లీలో 3 రోజులు అయితే కానీ ఢిల్లీ వాళ్ళు రాలేదు వాడి కోసం మాట్లాడుకోండి మీ ప్రెస్ టైం వేస్ట్ మాట్లాడే మా టైం వేస్ట్ అలాంటి వాళ్ళ కోసం మా టైం వేస్ట్ ఏడికన్నా రాణి ఒకటన్నా రాణికి పడే ఈయన బయటలేడన్నా ఇప్పుడు ఆల్రెడీ ప్రజల్లో ఉన్నాడు మళ్ళీ రాణించేదాడికి ఆల్రెడీ ఉందే జనంలోకి జనంలోనే ఉన్నాడు మళ్ళీ రాణించేదాడికి ఇప్పుడు అన్నది ఎవరు పవన్ కళ్యాణ్ అన్నాడు పవన్ కళ్యాణ్ అన్నాడు పవన్ కళ్యాణ్ ముందు ఎమ్మెల్యే గెలిచాడు ఫస్ట్ మరి ఇప్పుడు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తాడు పవన్ కళ్యాణ్ నుంచి గెలిచినా డిపాజిట్ కూడా దొరకవన్నా ఎక్కడి నుంచి పోటీ చేసినా ఫస్ట్ డిపాజిట్ దొరికితే చాలు ఎమ్మెల్యే గానే గెలడా ఎంపీ గెలితే ఏం తొక్క గెలుతాడా ఇప్పుడు మన ఇంత ముందు మెజార్టీ వచ్చి చంద్రబాబుకి కుప్పంలో కష్టంగా గెలిచాడు చంద్రబాబే లేదు పప్పు అంటారా అసలు గురించి మాట్లాడడం వేస్ట్ ఎమ్మెల్యే కూడా గెలలేదు ఏడన్నా మొన్న ఇక్కడ మీటింగ్ పెట్టారు ఇక్కడ యుద్ధం అనేది మీటింగ్ పెట్టారు ఒకరి జెండాలో ఒక రూపు కొన్నాడు ఉన్నాడా పప్పు ఉన్నాడా పప్పు పక్కన రేపైన అంతే వీళ్ళందరిని కూడా పక్క అంతే వేస్ట్ ఇలా కొంచెం మాట్లాడుకోమంటే మళ్ళీ వచ్చే మన జగన్ అంటే వచ్చేది పవన్ కళ్యాణ్ ఏస్టు చంద్రబాబు ఏస్టు మనకి లేరు మన జగన్ మళ్ళీ వస్తాడు మన రాబోల్ మన గెలిపించుకుంటూ పవర్ ఉల్లు పవర్ ఉంది మన జగన్ కాడ మంచి పని చేశాడు చంద్రబాబు నాయుడు చెప్పిన డూపు పవన్ కళ్యాణ్ చెప్పిన డూపు అంత డూపు చెత్తవరం మన జగన్ అన్న మన నవరత్నాలు ఇచ్చాడు మనకి అందరికి 18 ఏళ్ళు డబ్బులు వేసాడు పిల్లలకు 15 ఏళ్ళు డబ్బులు వేసాడు మన గొప్పతనం మన జగన్ నెక్స్ట్ వచ్చే మళ్ళీ జగన్ వచ్చే మనకి జగన్ 2024 సీఎం జగన్ అన్న దాంట్లో తిరగలేదు రాబోయే రోజు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ పెన్షన్లు ఇంటికి వస్తున్నాయని చెప్పు చంద్రబాబు నాయుడు ఇంకా పథకాలు ఎక్కువ ఇచ్చినా చూడు అంత ముందు 2014లో మేనిఫెస్టో పెట్టాడు 2014లో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పెట్టాడు అది వెబ్సైట్లోనే తీసేశాడు ఆయన పెట్టే మేనిఫెస్టో అందరికి తెలుసు ఏదైనా తూతు మంత్రంగా నెల రోజులు పెట్టి తీసేస్తాడు ఆయన ఖచ్చితంగా చేస్తాడు ఇప్పుడు 2024 మేనిఫెస్టో పెట్టాడు అనుకో 2029 ఎలక్షన్ల ముందు ఒక నెల ముందు పెడతాడు ఆయన పథకాలన్నీ తుమ్మితే ఊడిపోయే ముక్కు పథకాలు అవన్నీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క పథకం పేదలకి అంకితం పక్కా దాంట్లో తిరగలేదు మా జగన్ అన్నే 2024 సీఎం కష్టపడిన వాళ్ళని ఎవరిని వదలడు కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరిని న్యాయం చేస్తాడు అది ఒక జగన్ అన్నకే సాధ్యం జై జగన్ జై జగన్ అన్న వైనాడు ఆయన పొరపాటు పడ్డాడు వైనాడు పులివెందులు కాదు వైనాడు కుప్పం అనాల్సింది మర్చిపోయాడు ఆయన మతి తప్పి మతి భ్రమించి ఏం మాట్లాడుతున్న అర్థం కావాల వయసు దాటింది ఏం మాట్లాడుతున్న అర్థం కావటం ఆయనకి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కావటం వయసు 65-70 దాటింది ఇంకేందో ఆయన ఏదో మాట్లాడుతాడు
నో దేవుడు అనేది ఒక నోడు ఇచ్చాడు, ఏదో ఒకటి మాట్లాడాలి, మాట్లాడకపోతే అధికారం పక్షం వాళ్ళు మనల్ని ఇరగదీస్తారు అని ఆ ఉద్దేశంతో ఆ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. జగన్ అన్న ప్రజలకి సామాన్యంగా గీలా ఎన్నో కార్యక్రమాలు తలపెట్టాడు. జనాలు ఇంకా లక్షల జనాభా వస్తారు. ఈ మీటింగ్ బాగా జరుగుద్ది, రాబోయే కాలానికి జగనే ముఖ్యమంత్రిగా కలుస్తారు. ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కలిసి వస్తారు, వాళ్ళకి ఎంతమంది కలిసి వచ్చినా జగన్ ఒక్కడే సింహం లాగా వస్తాడు, ఒక్కడగా వస్తాడు. ఆయనే ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి, జగన్ సీఎం గారే అవుతారు. 5 సంవత్సరాల పరిపాలన కూడా ఆయనే వస్తాడు. 3వ సారి కూడా హ్యాట్రిక్ కొట్టేది కూడా ఆయనే. వాళ్ళ ముఖం వాళ్ళు 100 మాటలు అంటారు, ఆయన ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్? జగన్ ఇస్తాడండి పవన్ కళ్యాణ్ కు బయట గుడ్డ చంద్రబాబు. మా ఊపిరి ఉన్నంత వరకు, మా కట్ట కాలేంత వరకు జగన్మోహన్ రెడ్డి అభిమానిగానే ఉంటాం. జై జగన్! మళ్ళీ జగన్ సీఎం అవుతాడు, మళ్ళీ జగన్ సీఎం అవుతాడు. ఎంత మంది కలిసి వచ్చినా, ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు పెట్టినా మళ్ళీ జగన్ సీఎం అవుతాడు. ఎంత మంది లేకొచ్చినా సింగల్ గానే నా పక్కన జనం ఉన్నారు, నా పక్కనే జగన్ ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు అనుకుని నినాదాన్ని తెలుపుతున్నాడు. మళ్ళీ జగన్ సీఎం అవుతాడు. చూస్తే పండగ వాతావరణం కనబడుతుంది. ఏంటి అంటారు ఈ రోజు అసలు? ఆయన చేసిన పథకాలకే వస్తాడు. పింఛను మాకైతే మాత్రం జరగలా. చంద్రబాబు ఏమి ఇచ్చాడా? చాలా వరకు పర్ఫెక్ట్ గా ఉంది. ఇవన్నీ చూసి కూడా జగన్ కేనా అని అడిగితే ఎలా అండి? జగన్ వాళ్ళందరూ మేమైతే జగన్ కలిసి వస్తారుగా.
నేను నిర్పేదని సచివాలయ వ్యవస్థ పెట్టిన తర్వాత మా ఇంట్లో నాలుగు జాబులు వచ్చినాయి, జగన్ ఇచ్చిన జాబులు నాలుగు. ఇవాళ అంతకంటే మేలే ఉంది రాష్ట్రంలో. లాస్ట్లో 235,000 మందికి రాష్ట్ర ఉద్యోగాలు లేవు. ఏదో పై ఇప్పుడు జగన్ ఇంటింటికి 2,000 ఇళ్ళకి సచివాలయం, 2,000 ఇళ్ళకి సచివాలయం, 2,000 ఇళ్ళకి సచివాలయం. పరిపాలన పేదవాడి ఇంటికి ఇచ్చాడు, పరిపాలన పేదవాడి ఇంటికి ఇచ్చాడు. ఇక అభివృద్ధి ఏముంది దాంట్లో? అభివృద్ధి ఇంటికి ఇచ్చాడు. దాని కోసం అభివృద్ధి కోసం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎవడు చెప్పుకుంటే కూడా లేదు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమి టచ్ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. చాలా మంచి పథకాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా ముందుకు చాలా మంచి పథకాలు తెస్తారని మేము కోరుకుంటున్నాము. ఎలా ఉంటుందంటారు 2024 అందరు కలిసి వస్తారు. జగన్ అన్నను చూడటానికి సిద్ధం సభకి, మేము కూడా సిద్ధం అని తెలియజేయటానికి ఆడవాళ్ళమైనా ఎండని లెక్క చేయకుండా వచ్చాం. ఓకే, మీరు ఏం సిద్ధం అంటున్నారు, వాళ్ళు యుద్ధం అంటున్నారు, కానీ ఇప్పుడు మోడీతో కలవడం జరిగింది, ఎలా ఉంటుంది? ఎన్ని సింహం అనేది ఎప్పుడు సింగిల్ గానే వచ్చింది, ఎన్ని పొత్తులుగా వచ్చినా ఏం చేయలేవు. పోయినసారి అయినా సింహం సింగిల్ గానే వచ్చింది, ఈసారి అయినా సింహం సింగిల్ గానే వచ్చి గర్జన చేసింది. ఓకే, ఎలా ఉంటుంది అంటారు రాబోయే రోజులు? ఇప్పుడు మీరు అందరూ ఒక స్త్రీలకు ఎలా ఉందంటారు, అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారంటారు ఈ గవర్నమెంట్? ఈవెన్ ఓసీలతో సైతం మేము ఓటేస్తామని ధైర్యంగా చెప్తున్నారు. మా మగవాళ్ళ సంగతి తీసేసిన జగన్ అన్న పెట్టిన పథకాలు బడుగు బలహీన వర్గాలకే కాకుండా మాకు కూడా, మమ్మల్ని కూడా గుర్తు చేసుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే జగన్ అన్న ప్రభుత్వమే కాబట్టి మేము ధైర్యంగా చెప్తాం, ఓటేసి ఆయన్ని గెలిపిస్తాం, మేము కూడా బయటకు వస్తామని చెప్తున్నారు వాళ్ళు. మీరు చూస్తేనేమో చూస్తున్నారు, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రావని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రలోభాలు తెలుపుతున్నారు.
పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటున్నారు కదా సార్, ఆయన ఎలా చెప్తారు అసలు సింగిల్ గా వచ్చే జగన్మోహన్ రెడ్డి గారితో ఏ విధంగా పోటీ చేస్తారు ఆయన? ఇప్పుడు ఇవాళ చూడండి ఈ సభకి ఆడవాళ్ళు ఎంతమంది వచ్చారో మగవాళ్ళు ఎంతమంది వచ్చారో, ఆయన ఒక మీటింగ్ పెడితే ఎంతమంది ఆడవాళ్ళు వస్తున్నారు మీరే చూస్తున్నారు కదా పత్రికా పరంగా. ఇప్పుడు ఎలా ఉంటుందంటారు 24 24లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు సార్? 175 నీడ్ ఇప్పుడు గతంలో ఇప్పుడు 160 సీట్లు గెలుస్తాం జనసేన టీడీపీ అన్నారు, మరి ఇప్పుడు బీజేపీని కలుపుకోవడం ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువ సీట్లు దానివల్ల ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఉపయోగం. సైకిల్ అనేది ఎప్పుడు బయట ఉండాలి, ఫ్యాన్ అనేది ఎప్పుడు లోపల ఉండాలి, టీ గ్లాస్ అనేది ఎప్పుడు సింక్ లోనే ఉండాలి సార్. అది గతంలో జనసేన టీడీపీ అన్నారు, ఇప్పుడు బీజేపీని కూడా కలుపుకుని వస్తారు, ఎలా ఉండబోతున్నారు? వాళ్ళు 100 మంది కుటుంబాలు 100 కుటుంబాలు కలిసిన 100 మంది కలిసిన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని తట్టుకునే శక్తి లేకనే వందల మంది కలుపుకుంటున్నారు. జగన్ ని తట్టుకునే శక్తి ఎవరికి లేదు, రాష్ట్రంలో కాదు, రాష్ట్ర నలుమూల నుంచి ఎంత మందిని కలుపుకున్నా, జనసేన కలుపుకున్నా, ఎన్డీ కలుపుకున్నా, ఇంకా 100 కుటుంబ కుటుంబం కలుపుకున్నా, జగన్ ని ఆపే శక్తి ఎవరికి లేదు. ఇది సత్యం. ఏపీ ప్రజలు 5 కోట్ల మంది ప్రజల సాక్షిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటిలో ప్రతి గడపలో ప్రతి పేదవాడికి ప్రతి దళితుడికి అందరికీ కూడా ఆర్థిక సంక్షేమ పథకాలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు మరి జనసేన బీజేపీ మధ్యలో మళ్ళీ ఉన్నారు, అలాగే ఇప్పుడు టీడీపీ కలుపుకున్నారు, మళ్ళీ ఈ మధ్యన కాలంలో పవన్ కళ్యాణ్ అన్నాడు అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి అన్నారు, ఎలా చూస్తారు? ఇంకో ఒక మాట చెప్పనా, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సత్తా లేదని ఏపీ ప్రజల మొత్తానికి తెలుసు. సినిమాలో పోటర్ వేసుకున్నంత మాత్రాన వేదికల మీద నాట్యం చేస్తే ఇది నిజ జీవితం, అది జనానికి డూబు చూపించేది. డూబు చూడటానికి ప్రేక్షకులు ఉంటారు, ఆదరణ చూపిస్తారు, కానీ రాజకీయం అంటే ఇది రాజకీయం అనేది చాలా విశ్వసనీయతోటి నిబద్ధతోటి ఉండేటువంటిది రాజకీయం. రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి గారి మాటకి విశ్వసనీయత ఉంది, నిబద్ధత ఉంది, కాబట్టి ఏపీ ప్రజలు వారి వైపు ఉన్నారు. పవన్ కళ్యాణ్ అతన్ని ఏపీలో అసెంబ్లీ గేట్ కూడా తాకనీయటానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఏమండి ఇప్పుడు అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయిపోయింది అయిపోయింది అయిపోయింది, ఇంకొచ్చేస్తుంది టీడీపీ, ఇంకొచ్చేస్తుంది టీడీపీ అని వాళ్ళు ప్రతి గల్లీలో ప్రతి బజారులో ప్రతి థియేటర్ దగ్గర వాళ్ళ మనసులు పెట్టి చప్పట్లు కొట్టించి అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీన్ని ప్రజలు చాలా నిశ్శబ్ద విప్లవంతో గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టుకోవడానికి ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనారిటీ కానీ రైతాంగం కానీ రైతు కూలీలు కానీ అసలు 5 కోట్ల మంది ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సిద్ధం సభ ద్వారా ఏపీ ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. ఏమండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నిజాయితీ గల నాయకుడు, కుమారుడు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రైతుల కోసం ఆ రోజు మరి రైతుల కోసం మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రతో తెలుసుకొని రైతులకు అన్నం పెట్టిన ప్రదాత కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ ద్వారా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మైండ్ పోయి దిమ్మ తిరిగేటువంటి సందేశాన్ని ఒక 2-3 గంటల్లో ఇవ్వబోతున్నాడు. ఏపీ ప్రజల మొత్తం కూడా ఆతృత ఎదుర్కొన్నారు, ప్రతిపక్ష వాళ్ళ మొత్తానికి కూడా ప్యాయింట్లు తడిసిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ ఏమండి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు, సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? నువ్వు డాన్సులు వేసేవాడివి, తాలే లిలియలు అనేవాడివి, నువ్వు ఒక భార్యకు 3 పిల్లలు చేసుకొని 3 భార్యకు బిడ్డలు పుట్టించి అసలు ఇంతవరకు నీ బిడ్డలు రాజకీయ నాయకుడు అన్నావు. రాజకీయ నాయకుడు ఏంటి, ఒక స్పష్టత ఉండాలి, ఒక స్వేచ్ఛ ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలి, ఒక నిజాయితీ ఉండాలి. అలాంటి నీ ఫ్యామిలీ ఏ రోజైనా ప్రజలకు చూపించావా? జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెబుతున్నారు, ఒక సంక్రాంతి పండుగ రోజు కానీ, ఒక ఫెస్టివల్ రోజు కానీ, ఒక క్రిస్మస్ రోజు కానీ, ఒక మన ముస్లిమ్స్ పండుగ వచ్చినప్పుడు రంజాన్ మాసం కానీ, మరి భార్యాభర్తలు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు మరి సాంప్రదాయబద్ధంగా వాళ్ళు మరి ఏ మతానికి ఆ మతం కానీ వాళ్ళు మరి వాళ్ళు కనపడుతున్నారు రాష్ట్ర ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య
నీకు ఐదో భార్య జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పవన్ కళ్యాణ్ అనే వాడికి ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది మొగుళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా నీకు మొగుళ్ళమని నేను తెలియపరుస్తున్నాం. ఇంకా ఎలా వడతంట 2024 ఎలక్షన్ లో ఇంకెవరు కలుపుకోవడానికి కాంగ్రెస్ కలిసింది టీపీఎంసీ పార్టీ కలుపుకున్నారు బీజేపీ కలిసింది ఇంకెంతమంది కలుపుకోవడానికి ఎంతమంది కలుపుకున్నారు ఎంతమంది కలుపుకున్నారు ఏమైంది ఇది అదే జరుగుద్ది చూశారు ఇది ఆ శివ నుంచి 5 కిలోమీటర్లు ఈ శివ నుంచి ఇంకో 10 కిలోమీటర్లు ఇది ఒక సముద్రం కొట్టుకు పోతారు ఓకే ఇంకా అవకాశం ఉండదా నువ్వు చెప్పు ఇంకో ఉందా పార్టీ ఉందా असंबा देश चरित देश चरित मेजारी ఉందా జగన్ మెజారిటీ దేశ చరిత్ర ఉందా దేశ చరిత్రలో భారత దేశ చరిత్ర లేదు ఇంకా పులివెందులైంది కుప్పాన తీసుకోమను కుప్పం రెండో సీటు ఎక్కడ పోటీ చేద్దాం అని చెప్పి చంద్రబాబు కుప్పం అక్కడ ఉంది కుప్పం పోతే ఏంది అని చెప్పేసి రెండో చోట చూసుకున్నాడు రెండో ప్లేస్ ఇంకా పులివెందులైంది పవన్ కళ్యాణ్ ఆయన సీట్ ఆయన ఖరారు చేసుకోబడే కారణం ఏంటంటే ఎక్కడ నమ్మకం ఉంది ఎక్కడ నమ్మకం ఉంది అనగాపల్లిలో 95,000 ఓటింగ్ ఉందని చెప్పేసి ఆడపోయాడు తప్పితే రమ్మను గుంటూరు రమ్మను గుంటూరు రమ్మను మంగళగిరి రమ్మను ఎక్కడ రమ్మను నమ్మకం ఉంటే అన్ని సామాజిక వర్గాలు ఉన్న చడపడి చేయాలి నా సామాజిక వర్గం ఏడుందా కుల రాజకీయాలు చేసుకొని కులం నాటం పెట్టుకుని గెలుద్దామని చెప్పి అనకాయ వెళ్ళి పోయి 95,000 ఓటింగ్ ఉందని ఆడపడి చెప్తే కాపులు నాకు ఓటేయట్లేదు అన్నాడు ఇప్పుడు చాలా మంది కూడా కుల రాజకీయాలు చేద్దాం అనుకుంటే కుల రాజకీయాలు చేసేవాడు ఎప్పటికీ అలాగే ఉంటాడు ఓకే అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని పోయేవాడు జగన్ అన్ని సామాజిక వర్గాలను కలుపుకు పోయేవాడు జగన్ దేశ చరిత్రలో నీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటే లేకపోతే ఏదమ్మా నేనే చెప్పాను ఇంకోడు ఒకడే ఆ గుండె లేదప్పా దేశంలో లేదు అది అది నెంబర్ వన్ గుండె ఓకే ఆ గుండె పొట్ల పొట్టదు పొట్టబోడు ఒకే ఒకడు ఇప్పుడు నువ్వు 75 సంవత్సరాలు ఇలాంటి రాజకీయాలు చూసావా రాజకీయాలా నేను 45 సంవత్సరాలు పాటు చూస్తానే వచ్చా రాజకీయంలో పండిపోయాం ఆనాడు అన్నయ్య గారు అంటే పెద్ద పెద్ద మేధావులు అంటే తిరిగేవాడి ఈ చంద్రబాబు నాయుడు కూడా మా ఎంపడి తిరిగినాడు ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రామారావు గారిని అట గోసలాగాడు కొట్టాడు అది రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారు కొడుకొచ్చిన తర్వాత అందరికీ ఫలితాలు అందుతున్నాయి 5 సంవత్సరాల్లో ఒకటి 2 లక్షల రూపాయలు వచ్చినాయి కుటుంబాల్లో ప్రతి వారికి 3 కోట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు నా ఇంట్లో నాకు ఎకరం పొలం ఉండా మా ఇంట్లో ఆ మందులతో మా ఆవిడ కూడా ఇప్పటికి కూడా 3,000 రూపాయలు వచ్చినా బతుకుతున్నారు ఏమి లేదు కొడితే వరుసపడి కొట్టమే 175 స్థానాలు 3 పార్టీలు కలిసి అయ్యేటప్పటికే జనంలో ఒక చైతన్యం వచ్చింది 3 పార్టీలు కలిసి ఒక్కడ మీద పోటీ చేస్తుంటే 100 మంది కలిసి వచ్చినా మా జగన్ గారిదే మా జగనే సీఎం అన్ని పథకాలు వాళ్ళకి ఎవ్వరు లేక ఓట్లు లేక ఇక్కడ చూడండి ఇదంతా ఎన్ని లేక వాళ్ళు 100 మందితో కలిసిన మేమే సిద్ధం ఎవరితో యుద్ధం చేస్తారు వాళ్ళతో యుద్ధం చేయడానికి మేలేము మా జనం మా జగన్ కోసం మేమందరం ఉన్నాం అంటే మూడు సార్లు గేట్ దాటిన ఇలా మూడు సార్లు గేట్ దాటి
చంద్రబాబు నాయుడు కొన్న పరిస్థితికి 1% ఓటు వచ్చినా చాలనుకునే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇలా వారితో కలుస్తున్నాడు వాళ్ళకి ఏమి లేదు కదా వాళ్ళకి ఏమి లేదు వాళ్ళకి ఏమి లేదు జగన్ మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ గవర్నమెంట్ లో కూడా 175కి 175 స్థానాలు చెప్పాడు కదా 175కి 175 పక్కా గెలుపిస్తానికి మేము సిద్ధం మంత్రి కార్యకర్తలు మొత్తం సిద్ధం సార్ ఇప్పుడు 175 మీరు 175 గెలుస్తాం అంటారు వాళ్ళు అంట 160 సీట్లు గెలుస్తాం కుత్తు మీద వచ్చా అంటారు ఏమండి సింహం అనేది సింగిల్ గా వస్తుందండి వాళ్ళకి తెలియదు మనం గెలుస్తున్నామని వాళ్ళకి తెలియదు అందుకని వాళ్ళందరూ పోటీగా వస్తారు సింహం అనేది ఏంది సింగిల్ గా వచ్చింది ఇది శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపల్ విలేజ్ నేను అక్కడి నుంచి 175 కాన్సెన్సీ బైక్ యాత్ర చేస్తాను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవ్వాలని ప్రచారం చేసుకుంటూ ఈ జన సముద్రంలో డెఫినెట్లీ మిగతా అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి కొట్టుకెళ్ళిపోతాయి జగన్ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఎంత అభిమానం మీకు ఉదాహరణ చాలు గతంలో ఏమో జనసేన టీడీపీ ఉంది మరి తర్వాత జనసేన బీజేపీ తర్వాత జనసేన కోసం మాట్లాడు కన్నా నాయకుడే గెలలేదన్నా ఇంకా వాళ్ళ నాయకులు గెలిపిస్తాడు జనసేన ఏంటన్నా అసలు మీరందరూ మాట్లాడి పెద్ద చేస్తారు జనసేన కాదు సినిమా లేదు జనసేన మీరు మాట్లాడి పెద్ద చేస్తారు జనసేన సినిమా లేదు మళ్ళీ జగన్ సీఎం అవుతాడు అది బెస్ట్ రిపీట్ అవుతుంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరి పార్లమెంట్ పుట్టి పోటీ చేస్తా కారణం ఎక్కడ పోటీ చేస్తే గెలడు ఎక్కడ పోటీ చేస్తే గెలడు ఎక్కడ పోటీ చేస్తే గెలడు జనసేన టీడీపీ కాకుండా బీజేపీ కూడా కలుపుకుని వస్తారు ఎలా ఉంటుంటారు 100 పార్టీలు ఏకమైన ఒకటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 2004లో రాజశేఖర్ రెడ్డి 3 పార్టీలు ఏకమైనా కానీ రాజశేఖర్ రెడ్డి బోధింట గెలిచిండు ఇవాళ అన్నదానం పెట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 పార్టీలు ఏకమైనా కానీ వాళ్ళు తట్టుకోలేరు చంద్రబాబు నాయుడు జగన్ వాడించాలంటే కేంద్రం కావాలంటున్నాడు తపస్సు అది తపస్సు చేయడానికి అతన్ని ఏం చేయలేరు ఇప్పుడు 16 నెలల్లో జైల్లో ఉన్నా కానీ ఒక జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సరంలో సీఎం చంద్రబాబు 5 నెలలు ఉండలేకపోతే నువ్వు తట్టుకోలేదు ముసలోడివి కుర్రోడు ఎట్ట అనుకుంటే 16 నెలలు జైల్లో ఆ రోజు లేదా ఈ పెత్తనము ఆ రోజు అడగలేరు ఈ జనము అనేది ఒక సబ్జెక్టు అనేది తెలియాలిగా మరి వాళ్ళకి కేంద్రానికి తెలియదా ఆ రోజు కేంద్రంలో కుర్రోడని ఆ రోజు నిలబెట్టి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రోజు మరి చల్లనని ఆ రోజు జైల్లో ఆ రోజు వాళ్ళు అయ్యే చచ్చిపోయినాక మరి ఇతనికి ఇయ్యొచ్చుగా పెత్తనం చంద్రబాబు సోనియా గాంధీ ముఖ్యమంత్రి పదవి మా నాన్న చచ్చిపోయాడు మరి కొడుకు వారసత్వం ఇవ్వాలా ఆ రోజు ఈగిన వాళ్ళు ఇంతలో గిడిదినది అదే సోనియా గాంధీ కూడా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చుంటే ఇవాళ దాకా వచ్చేది కాదు పవన్ కళ్యాణ్ జగన్ అసెంబ్లీకి రానిరాడు పవన్ కళ్యాణ్ ఏముంది వాడికే దిక్కు లేదు ఆయన రానిచ్చేది ఏంది అసెంబ్లీలో ఎప్పుడైనా గెలిచినవా పార్లమెంట్ ఎంపీకి పోటీ చేస్తున్నాడు ఎక్కడ నీ సీటే నీకే గతి లేదు నువ్వు పార్లమెంట్కి చేసి ఏం చేస్తావు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమి నా బీజేపీ నా జనసేన నా సిపిఐ నా సిపిఎం అంటున్నాడు తప్ప ఏమి జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అంటున్నాడు ఏమి ఆయనకు మేము ఓటేసుకోకపోతే ఈ సభ మామూలుగా ఏమి 100 రెట్లతో ఏమా ఉంది మామూలుగా 175 ఖచ్చితంగా సాధిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటుంది ఈసారి ఎంతమంది కలిసి వచ్చినా గెలిచేది జగన్ అనే ఎందుకంటే పేదలకి ప్రతి 1వ తారీఖు పెన్షన్ రావాలన్నా రైతు భరోసా రావాలన్నా అన్ని పథకాలు అందాలన్నా కూడా మళ్ళీ జగన్ అన్న గెలిస్తేనే వస్తారు ఓకేనా జగన్ అన్న ఏదో పథకాలు ఇచ్చి ఉచిత పథకాలు ఇచ్చి సోమరపోతులు చేస్తా అంటున్నారు జగన్ అన్న ఒకసారి ఇస్తే వాళ్ళు 2 సార్లు ఇస్తా అంటున్నారు మరి ఇప్పుడు సోమరపోతులు అయితే నెక్స్ట్ 2వసారి వాళ్ళు 2 సార్లు అవుతారు కదా ఏ ఎవరికైనా సరే మళ్ళీ జగన్ అన్న గెలిస్తేనే మన పథకాలు అందుతాయి మన విద్యార్థులు బాగుపడాలన్నా కూడా జగన్ అన్న సీఎం కావాలా మా జగన్ చేసిన అభివృద్ధులకి మా శివప్రసాద్ చేసిన అభివృద్ధులకి మేము ఇక్కడికి రాగలిగాము జై సిద్ధం ఎవడై రమ్మను మేము దర్శి నియోజకవర్గం నుంచి వచ్చామండి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అయితేనే ఉండండి సచివాలయాలు కానీ గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ 2019లో వచ్చినటువంటి ప్రపంచాన్నే వణికించినటువంటి ఆ కరోనా
నిగోడ అధిగమించి ప్రతి పేద ప్రజలకి ప్రతి మనిషికి ఆయన చేసినటువంటి కృషి అది ఎనలేని కృషి అండి సరే రాష్ట్రంలో అభివృద్ధి లేదు అరాచకం పెరిగింది ఎవడైనా చెప్పిన నా కొడుకు అభివృద్ధి లేదు అని సత్యవాలని కొట్టిస్తే సత్యవాల ఉద్యోగాలు ఇస్తే అభివృద్ధి లేదు అనేది ఈర్ష్యా ద్వేషాలతో ఎవరో కావాలని దుర్దేశంతో మాట్లాడే విధానం అండి అవన్నీ అబద్ధాలంటే అవి నమ్మొద్దు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మనకి మన కళ్ళ ముందే ఒక మారుమూల గ్రామంలో కూడా ఎన్నో అభివృద్ధి పథకాలు ముసలవాళ్ళండి ముసలవాళ్ళు ఎగ్జాంపుల్గా ఒక వృద్ధులను తీసుకోండి వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాలంటే ఒకనొకప్పుడు అవన్నీ పాలు నీళ్ళు విషం అన్నీ కలిసిన పార్టీల గురించి మాట్లాడటానికి మాకు ఇష్టం ఉండదండి స్వచ్ఛమైన తల్లిపాల లాంటిది వైఎస్ఆర్ పార్టీ స్వచ్ఛమైన తల్లిపాలు కల్మషం ఉండదు ఆ తల్లిపాలు తాగిన వాళ్ళు ఎవరు కూడా విఘ్నతతో ఆ జీవితాంతం రుణపడి ఉంటారని నా ఉద్దేశం అండి పొత్తులు పొత్తులు ఎవరు పెట్టుకుంటున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు ఎవరితో సంబంధం లేదు మాకు పొత్తులతో సంబంధం లేదు నేను ఒంటరిగా వస్తాను ఒక్కడిగా వస్తానని ఛాలెంజ్ చేస్తున్నాడు ఈ జన సందోహాన్ని చూస్తుంటే మీకు తెలియట్లేదా దుర్మార్గ పాలన అంటే నువ్వు ఇప్పుడు యువతల వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు దుర్మార్గుడు అన్నప్పుడు నువ్వు నిజాతీయ పరుడు అయితే నీవు నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే ఈరోజు పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏమొచ్చింది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు చూద్దాం చూద్దాం ఇంకా ఇంకా కార్యాచరణ ఇంకా కార్యాచరణ ప్రణాళికలు ఇంకా కార్యాచరణలోనే ఉంది ఇంకా చూద్దాము పార్లమెంటుకి పోటీ చేస్తారా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అసెంబ్లీకి పోటీ చేస్తారా లేకపోతే రాష్ట్రంలో నేను ఒక కొత్త సిస్టాన్ని తీసుకొస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఆదేశించిందే పవన్ కళ్యాణ్ పాటిస్తున్నారు ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాలు అవుతుంది పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి ఇప్పటి వరకు సరే లాస్ట్ టైం ఆయన ఏదో రెండు సార్లు పోటీ చేశారు అది అయిపోయింది గెలిపోవటం అనేది సహజం ఇప్పటికీ కూడా ఎలక్షన్ కోడ్ రేపో మాపో రాబోతుంది తన నియోజకవర్గాన్ని నేను ఇదిగో పలాని దగ్గర నుంచి నేను పోటీ చేస్తున్నానని చెప్పే ధైర్యం కాన్ఫిడెంట్ నమ్మకం లేని పవన్ కళ్యాణ్ గారు పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏ విధంగా నడుపుతాడు ఇలాంటి ప్రజలను ఏ విధంగా కాపాడుతాడు అండి పవన్ గురించి ఒక మాట చెప్పమంటావా ఆయన చరిత్రలో 24 సీట్లు ఎప్పుడు పొత్తు పెట్టుకున్నాడు 24 సీట్లకి ఆయన చరిత్ర అయిపోయింది ఇంకా బాగా చెప్పటవా 5 సంవత్సరాల పరిపాలన జగంది 2 సంవత్సరాలు కరోనా వచ్చింది ఏదన్నా ఏ పథకం ఆపాడా ఒక్క పథకం కూడా ఆపలా 2 సంవత్సరాలు కరోనా వచ్చా కూడా ఆపలా ఈ 2 సంవత్సరాల కరోనాలో ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు హైదరాబాద్లో కాపాడింది ఎవరు జగన్ దట్ ఈస్ జగన్ కమ్యూనిస్ట్ సిపిఎం బీజేపీ జనసేన తెలుగుదేశం కాంగ్రెస్ పీక్కుంటారా వీళ్ళు పీక్కుంటారా వీళ్ళు ఏమైనా పీక్కుంటారా ఎవరు రేపు జీపిస్తాం 5వ మగుడిని జీపిస్తాం 4 భార్యలు అయిపోయారు 5వ మగుడిని జీపిస్తాం చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కి ఏకైక మొగుడు జగన్ దొంగ నా కొడుకులంతా ఓటయ్యారు 2014 నుంచి జరుగుతున్నది దొంగ నా కొడుకులు తోడు దొంగలు ప్యాకేజీ నా కొడుకులంతా ఓటయ్యారు అద్దింగిని సవాల్ విసురుతున్నాం అద్దింగి గడ్డ మీద కొట్టిపాటి రవికైనా చంద్రబాబు నాయుడుకైనా పవన్ కళ్యాణ్కైనా వాడి అమ్మ మొగుడికైనా తొడగొట్టి సవాల్ చేస్తా చెబుతున్నాం అద్దింకి గడ్డ మీద అనిమిరెడ్డి గారు జెండా ఎగరేస్తాం జగన్ అన్నకి అది బహుమతిగా ఇస్తాం 2014లో ఇచ్చినటువంటి చంద్రబాబు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో జాబు కావాలంటే బాబు అన్నారు బ్యాంకుల నుంచి బంగారం విడుదల కావాలంటే
బాబు కావాలన్నారు, రైతు రుణమాఫీ కావాలంటే బాబు కావాలన్నారు, డాక్రా మహిళల రుణమాఫీ కావాలంటే బాబు కావాలన్నారు. ఈ యొక్క వారు ఇచ్చిన ఆగ్ధానాల మొత్తంలో ప్రజానీకం నమ్మి వారికి ఓట్లేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలు నవరత్నాలలో ఏ ఒక్కటి కూడా కరోనా వచ్చిన సమయంలో కూడా ఒక్క వాగ్దానం కూడా ఎడమర్చకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినటువంటి ఘనుడు ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు ఏడుగురు సన్నంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు సంపద కావాలి అంటున్నావు, నాకు 14 సంవత్సరాలు అనుభవం ఉంది అంటున్నావు, 40 సంవత్సరాలు రాజకీయ పరిజ్ఞానం ఉంది అంటున్నావు. నువ్వు ప్రజలకి ఈ రాష్ట్రం ఉన్న కానీ రైతులకు కానీ రైతు మహిళలకు కానీ రైతు కూలీలకు కానీ ఏ రోజైనా ఒక్క 10 రూపాయలు నువ్వు వారి ఖాతాలకు ఏమైనా జమ చేసిన దాఖలాలు ఉన్నాయా చెప్పమండి చంద్రబాబు గారు. తెలంగాణ నుంచి వస్తున్నాం మేము జగన్ చూడడానికి, అభిమానం మాకు రాజశేఖర రెడ్డి అంటే. ఎందుకంటే అభిమానం ఇంకా అప్పటి నుంచి మేము కాంగ్రెస్ లోనో, ఇప్పుడు జగన్ పార్టీ పెట్టినాక ఇంకా అభిమానం. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ, యువతకి యువత భవిష్యత్తు కోసం విద్యార్థులకు చేస్తున్న సేవలు చూసి మేము జగన్ చేస్తున్న జగన్కి అభిమానులు అయినాం. అమ్మ ఒడి విద్యార్థులకు భవిష్యత్తు ఆమిస్తుండు కాబట్టి మేము వచ్చినాం. మేము కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానం, అభిమానంతో జగన్ గారు ఎక్కడ సభ పెట్టినా మేము వస్తున్నాం. పేద ప్రజలకు జగన్ వెళ్ళటం, పేదవాళ్ళతో నేస్తా ఉంటున్నాం, వెనకబడిన తరగతి వాళ్ళ వారికి సంక్షేమాన్ని ఇవ్వటం, పేదవాడికి గొప్పోడికి తేడా అనేది లేకుండా అందరు సమానం అనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తుండంతో ఆయన కార్యక్రమాలు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారి వారిలో చూసుకుంటున్నాం మేము. ఇప్పుడు మరి రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెప్పండి, కొంతమంది అంటారు మీకు అభివృద్ధి కనపడింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అది ఏ రాష్ట్రంలో కూడా వేయట్లేదు. 25 లక్షల రూపాయలు వైద్యానికి ఖర్చు పెడుతున్న ఏకైక ముఖ్యమంత్రి దమ్మున మగవాడు జగన్ జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా పేద విద్యార్థులను కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టిన ఏకైక వ్యక్తి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సంక్షేమ కార్యక్రమాలు నచ్చి మేము వస్తున్నాం. అదిగాక అమ్మ ఒడి అనే పథకాన్ని పిల్లలకు వేసేసి 80% అందించిన వ్యక్తి ఆయనే. ప్రధానంగా ఇక్కడ ఆంధ్రాలో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? జగన్, 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 జై జగన్. ఎలా ఉంది జగన్ మావి చూడడానికి వచ్చా? ఎక్కడి నుంచి వచ్చా? తెలంగాణ నుంచి. చాలా ఇష్టం, చాలా ఇష్టం. బాగుంది బాబు. ఆయన జన్మ జన్మలకి ఆయనే నా తమ్ముడు, ఆయనే ముఖ్యమంత్రి కావాలి. ఆయన సంక్షేమ పథకాలు ఎన్నో ఇస్తున్నాడు పేదవాళ్ళకి, బడుగు వర్గ వాళ్ళకి, ఎవరికైనా సరే ఆయన బాగా మనకి చూస్తున్నాడు, న్యాయం చేస్తున్నాడు. ఆయన పదే పదే మనకు మాకు ముఖ్యమంత్రి ఆయనే కావాలి. ఇదంతా మోసం. మా తమ్ముడు సింగిల్ గా వస్తున్నాడు, ఆయన గెలుస్తాడు. ఆయన ప్రభుత్వం మాకు కావాలి. సంక్షేమ పథకాలు, ఒంటరి మహిళ, మరి అమ్మ ఒడి, మరి ఆటో వాళ్ళకి అందరికి ఇస్తున్నాడు కదా, ఇంక ఇంతకంటే ఎక్కువ ఎవరిస్తారు? ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? బడ్జెట్ లేదంటున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత బడ్జెట్ వచ్చిందా? అది అంత మోసం. మా జగన్మోహన్ రెడ్డి మా తమ్ముడు వస్తాడు, మేము గెలిపించుకుంటాం. ఇప్పుడు చూస్తే తాజా రాజకీయాల్లో జనసేన టీడీపీ ఇప్పుడు మరి మొన్నటిదాకా ఉన్నటువంటి జనసేన టీడీపీ బీజేపీతో కలిపి రావడం జరుగుతుంది. ఎలా ఉంటుంది అంటే, దేనికోసం కలుపుకున్నారంట, ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటారు చెప్పండి. పోయినసారి 15 పొత్తులు కలిసినా బీజేపీ, కాంగ్రెస్, జనసేన అన్ని పొత్తులు కలిసి ఏం చేశారు? 151 స్థానం జగనానికి ఇచ్చారు. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి మీరు అందరూ పొత్తులు కడుతున్నారు. మీరు ఎంత అయితే పొత్తు మీద పొత్తు, పొత్తు మీద పొత్తు కలుస్తారో అంతకంత జగన్ అన్నకి తోడుగా మేము ఉంటాం. మీరు మీరు మీ పొత్తు కలుపుకున్నారేమో, మా జగన్ మీరు కలిసి ఒక పొత్తుకి ఒక 10,000 ఓట్లు జగన్కి తోడవుతున్నాయి. అసలు మీకు తెలియట్లా. ఇప్పుడు జనసేన మరి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సీటు దాన్ని ఖరారు చేసుకోకపోవడం కారణం ఏంటంటే, నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు?
నువ్వెక్కడ పోటీ చేస్తావు? నీకెక్కడ పోటీ చేయాలో నీకే తంతు లేదు. మమ్మల్ని ఏం తంత ఉన్నాడు వచ్చి అసెంబ్లీకి రాని జగన్ ఇదే లాస్ట్ ఎలక్షన్ జగన్ రాడు అని అంటున్నాడు. అసెంబ్లీకి వచ్చి నువ్వేం మిగుతావు? మీ ఇంట్లో మంచి జరిగితేనే జగన్ అన్న ఓటేం పన్నాడు, లేదంటే వద్దన్నాడు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అలా చెప్పడు, కానీ జగన్ అన్న గొండె ధైర్యం చేసి చెబుతున్నాడు మీ ఇంట్లో మంచి జరిగిందా? మీ ఇంట్లో మంచి జరిగితేనే మీ సైనికుడికి సిద్ధంగా నిలవండి. జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఈ అన్ని వేస్ట్ మాటలు. ఎంత మంది వచ్చినా సింహం సింగలకు వచ్చింది, పులి విందల పులి. వాళ్ళు జెండలు జతగట్టడమే, ఈ సింహం సింగలుగా వచ్చింది. అతను అతని డైలాగులు అతనే చెప్పుకుంటున్నాడు. అతను సీటు కాదు అసెంబ్లీ గేట్ అంటే ఆ డైలాగులు అతనికే రాసి మేము అతనే చెప్పుకుంటున్నాడు. ఇతను నాపే దమ్ము ఎవడికి లేదు. పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, ఇంకొకరు కాదు, ఎవరు వచ్చినా కానీ ఆయన వచ్చి కూడా బీకలేరు. వైనాటి పులి వెళ్ళారు, వైనాటి కుప్పం కుప్పాన్ని కొల్లగొట్టడానికి జంప సముద్రాన్ని చూసుకోమను, కుప్పాన్ని కోల్బోయడానికి జన సముద్రం చూసుకోమను. వాళ్ళ కొడుకుని మంగళగిరిలోకి వెళ్ళమను, మేము ఉండేది మంగళగిరి, అక్కడికి గెలుచుకొని చూడమను. పండగ వాతావరణం అని మీరు అంటున్నారు, ఇది పండగ వాతావరణం కన్నా మహాశివరాత్రి తిరునాళ్ళ నిండా అయిపోయింది. మన మహాశివరాత్రికి ఎంతమంది భక్తులు వస్తారు? దానికన్నా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సభ పెట్టినా ఇంతమంది జనం వచ్చిన సభలు లేవు. భారతదేశంలో ఎంతో మంది నాయకులు మనం చూసాం, ప్రతి ఒక్క నాయకుడు మాకు ఓటేయండి ఓటేయండి అంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అభివృద్ధి చూసి ఓటేయండి, నీ పెట్టిన పథకాలు చూసి ఓటేయండి అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. జనసేన టీడీపీ కాకుండా ఇప్పుడు మళ్ళీ బీజేపీని కూడా కలుపుకున్నారు. 2 రోజులు 3 రోజులు అక్కడ కాపలా చేసి ప్రయత్నాలు చేసి వస్తారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి బొచ్చుగోరు బెకలేదని చెప్పి పందులు గుంపులు గుంపులుగా వస్తాయి, గొర్రెలు వచ్చి గుంపులు గుంపులుగా వస్తాయి, జగన్ సింగిల్ గానే వస్తాడు. మగవాడు మీకు దమ్ము ధైర్యం ఉంటే సింగిల్ గా పోటీ చేయండి, ఓడిపోతాను భయంతో మీరు గుంపులు గుంపులుగా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ జగన్ ఈసారి ఓడిపోతాడు, అసెంబ్లీకి రాడు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి పార్లమెంట్ పోటీ పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకొని మనం విలువ జరగొట్టుకోడు. ఎందుకంటారేమో పవన్ కళ్యాణ్ దమ్ము ఉంటే నువ్వు ఎమ్మెల్యే గెలువురా నాయన, నువ్వు ఎమ్మెల్యే గెలిచి నీకు ఎమ్మెల్యే సత్తా లేదు, నువ్వు టీడీపీ మొచ్చి కల్పిస్తావా? నువ్వు నువ్వు గంటగా ఒక పిల్లని మార్చేవాడు లాగా గంటగా రాజకీయ పార్టీ మార్చేవాడు పవన్ కళ్యాణ్. వాడు ఎప్పుడు గెలవాలి? దమ్ము ధైర్యం ఉంటే ముందర వాడిని గెలవ మనం, అప్పుడు వాడు రాజకీయం చేస్తాడు. సార్ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి జనసేన నాడు సభ్యులుగా వస్తామో జగన్ రాని అని చెప్పంటున్నాడు, ఇదే లాస్ట్ జగన్ ఎలక్షన్ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ రానిపోవటానికి ఏమయ్య పవన్ కళ్యాణ్, ఇది సినిమా కాదు జీవితం. దమ్మున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే వస్తున్నాడు. నీలాగా 10 మంది పార్టీలు కలుపుకుని వచ్చేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి. జగన్ నాకు 5వ భార్య అన్నాడు వాడు. 10 జగన్ అవసరం 10 పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ పై. జగన్ సింగిల్ గానే వస్తాడు, సింగిల్ గానే పోటీ చేస్తాడు అని చెప్పి తెలియజేస్తున్నా. మొన్నటి దాకా జనసేన టీడీపీ మాత్రమే ఇప్పుడు బీజేపీని కూడా కలుపుకుని వస్తున్నారు, ఎలా చూస్తారు ఈ పరిణామం? రాబోయే రోజులు ఎలా వెళ్ళిపోతున్నారు? ఈ రోజు సిద్ధం సభ ద్వారా ఎలా వెళ్ళిపోతున్నది? ఈ మూడు కలిపిన కూడా దుష్ట చతుర్య అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా పొత్తు లేకుండా వచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడికి లేదు. కాంగ్రెస్ ఈరోజు మన షర్మిల వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు స్క్రిప్టే చదువుతోంది. రేపు మోడీ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గురించి చేసింది జరిగింది ఏం చెప్పడానికి కానీ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గతంలో మోడీని ఏ విధంగా ఏ రకంగా తిట్టాడు, భార్య లేదు, అతన్ని ఎంతో ఘోరంగా అవమానపరిచాడు. ఈ 5 సంవత్సరాలు మోడీకి చంద్రబాబు నాయుడికి ఆ చంద్రబాబు బీసీల ద్రోహి కానీ ఎస్సీల ద్రోహి కానీ అతను ఒక అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. మహిళల ద్రోహి, మహిళలను అవమానించే పవన్ కళ్యాణ్ ఈరోజు అతనికి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చేసి ఏంది నీ అనుభవం, ఏం చేసావు నీ అనుభవం?
జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పేదల పెత్తందారులు పెత్తందారులు గతంలో పెత్తందారులు పెత్తను ఇప్పుడు పేదల ముఖ్యమంత్రి మాకు కావాలి పేదల బలహీన వర్గాల ముఖ్యమంత్రి అమ్మఒడి మహిళకి బిడ్డకి తల్లికి బిడ్డకి ఉన్న అది ప్రాముఖ్యత వైఎస్ఆర్ చైత 40 సంవత్సరాలు ఆ కాలం మీద ఆ కష్టపడి ఆ కుటుంబాన్ని పోషించుకుంటది సార్ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా 3 గ్యాస్ పంపులు ఉచితంగా ఆర్టీసీ ప్రేమ 15,000 ప్రతి తల్లికి ఇస్తారని చెప్పంటున్నాడు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారని చెప్పంటున్నాడు చంద్రబాబు చెప్పింది ఎప్పుడు కూడా గతంలో ఎన్నో హామీలు ఇచ్చాడు ఎప్పుడు కూడా అమలు పరచలేదు చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకసారి మహిళలందరూ కూడా ఒకసారి చూశారు చంద్రబాబు ఆంధ్రరాష్ట్రానికి చేసిన ద్రోహము మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆయన ఎప్పుడు మాట మీద నిలబడ్డు ఇప్పుడు నిలబడ్డు మహిళల కోసం ఏదైనా చేసే ముఖ్యమంత్రి ఉన్నాడంటే పేదల కోసం ముఖ్యమంత్రి ఉన్నాడంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మాత్రమే ఈ రాష్ట్రానికి మంచి చేయగలడు మనం చూస్తా ఉన్నాం ఏ విధంగా చూసుకున్నా కూడా నేరుగా డీబీటీ ద్వారా మధ్యవర్తులు లేకుండా 2,50,000 కోట్లు మనకి మన పేద బలహీన వర్గాలు మనకు అందినది ఎప్పుడైనా జరిగిందా చరిత్రలో దీన్ని ఒకసారి 75 సంవత్సరాల భారతీయ చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రిని మనం చూడలేము మనం గతంలో చూస్తాం కలియుగ దైవం మనకి వెంకటేశ్వర స్వామి కీర్స్తు పూర్వం అంటాం యేసు ప్రభు అల్లా ఇప్పుడు మన ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిలో చూసుకోవచ్చు ఆ రూపాన్ని జగన్లో నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీ అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేదల బయటికి తీసిన ముఖ్యమంత్రి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి పేద మరి ముసలివాళ్ళు మరి వాళ్ళకి 5:30 to 6 గంటలకు ఉదయానికి పెన్షన్ అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమేనండి బిడ్డలకి ఈరోజు మన స్కూళ్ళు చూస్తూ ఉన్నాం ఏ విధంగా కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఎవడండి చేయగలిగేది ఏ ముఖ్యమంత్రి గతంలో చంద్రబాబు నాయుడు చేసిందే లేదండి చేసినది చరిత్ర మనకు ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఇది ఇది వచ్చేది ఇక్కడి నుంచి కాదు ఈ పేగులో నుంచి రావాలి మాటలు రాష్ట్రంలో అభివృద్ధి లేదు అరాచకం పెరిగింది అందుకని రాష్ట్రంలో అరాచకం పెరిగింది కాబట్టి కేంద్ర సర్కారాలు కావాలి జగన్ ఓడించాలంటే అని చెప్పంటున్నారు ఎలా చూస్తారు ఏంటి అరాచకాలు గతంలో మనం చూస్తుంటే కాల్ మనీ ఒక 10,000 రూపాయలు ఒక మహిళ తీసుకుంటే కాల్ మనీ అంటే మీకు తెలిసే ఉంటుంది ఆడవాళ్ళని వేధించేవాళ్ళు జన్మభూమి కమిటీలు అగ్రవర్ణాలు ఇంటి ముందు కాపలాగాయాలి 10,000 కావాలంటే ఇవాళ నా అక్క చెల్లెమ్మలకి ఆ పరిస్థితి లేదు డైరెక్ట్గా డబ్బులు 10,000 రూపాయలు అందుతున్నాయి 18,000 రూపాయలు అమ్ముతున్నాయి అమ్మఒడి ఇంట్లోనే ఏదో ఒక వ్యాపారం చేసుకోవడానికి చిరు వ్యాపారులకి బళ్ళు ఇవ్వటం తోపుడు బళ్ళు కానీ డబ్బులు కానీ అది ఇదని లేదండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా పేద ప్రజల కోసం ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో క్రీస్తు రూపంలో అల్లా రూపంలో మనకి పుట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కొన్ని ఎప్పుడు కూడా మనం చూడలేము Y0 175 ఆయన చెప్పాడు అదేవిధంగా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో గెలవటం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారికి దీటుగా నిలబడే మగోడు లేడు చంద్రబాబు నాయుడు అనేది అతను మగోడు కాదు పవన్ కళ్యాణ్ అతను కూడా కాదు వీళ్ళిద్దరి వల్ల కాక కేంద్రానికి వెళ్ళి బతిలాడుకున్నారు మోడీ కాళ్ళు పట్టుకుంటే కానీ ఈరోజు ఉమ్మడి సభ ఏర్పాటు చేసి ఎందుకే ఉపయోగం ఈ రాష్ట్రానికి చేసింది ఏం లేదు చంద్రబాబు నాయుడు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాజాగా ఏమంటున్నాడు అసెంబ్లీకి రాలేను జగన్ అని చెప్పడానికి ఇదే లాస్ట్ ఎలక్షన్ గెలవడా పవన్ కళ్యాణ్ ని ఈ రాష్ట్రంలో 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అతను ఓడిపోయిన పవన్ కళ్యాణ్ మీకు తెలుసు 2 సార్లు నియోజకవర్గాల్లో పోటీ చేశాడు గతంలో కూడా అతను వాళ్ళ అన్నకి చేశాడు వాళ్ళ అన్న కూడా 2 సార్లు పోటీ చేస్తే ఒకసారి గెలిచాడు ఇతను 2 సార్లు గెలవాలా రేపు కూడా అతనికి పరాభవం ఎదురైంది అతను నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా అతని పక్కన లేరు అతను అనుకుంటున్నాడు ఉన్నారని చంద్రబాబు తొత్తు నాదెంట్లో మనోహరు సార్ ఇప్పుడు మరి తాజాగా మొన్న ఈ మధ్యకాలం మాట్లాడుతూ నా కాపులు నా వెనక రావట్లేదు అన్నారు అదే కాపులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరుతున్నారు పెద్ద పెద్ద నాయకులు ముద్రగడ పట్టణం కానీ హరిరావు జోగయ్య గారు కుమారెడ్డి కానీ ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు నమ్ముతారండి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అతను పరిపాలన అందించాడు ముఖ్యమంత్రి అతనికి నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అగ్రవర్ణాల్లో పేదవాళ్ళని తీసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ అతనికి కాపులు కమ్మోళ్ళు రెడ్లు అట్లా ఉండదండి అతనికి అందరూ కూడా అగ్రవర్ణాలు అతను సొంత మనుషులుగా తీసుకున్నాడు బీసీలు అతను సొంత మనుషులుగా తీసుకున్నాడు జనం ఎక్కువగా ఉంటే నా మనుషులు అనుకోవాలా నేను ఒక బలహీన వర్గం కృష్ణమలిజ సామాజిక వర్గం నాకు 4 కులాలు ఉన్నాయి కృష్ణమలిజ దాసరి బుక్క పూసల 4 కులాల నుంచి మేము చిన్న చిన్నగా వ్యాపారాలు చేసుకుంటూ మరి సంచార జాతుల్లో తిరిగే కులం మాది మరి మా కులానికి ఈ రోజున నేరుగా డబ్బులు నేరుగా మాకు ఇళ్ల స్థలాలు దాదాపు 5,000 మందికి వచ్చినాయి
ఎక్కడా ఇళ్ళు లేనటువంటి గుడిసెలేసుకునేటువంటి సాధారణ ప్రజలకు మాకు నేరుగా వాలంటీర్ వెతుక్కొని వచ్చి మాకు ఈ రోజు ఇళ్ల పట్టా అందించే పరిస్థితి, ఈ రోజు అమ్మఒడి అందించే పరిస్థితి, అసలు ఎక్కడ ఉన్నారు వీళ్ళ పక్కన మనం కూర్చోకూడదు అనుకునే పరిస్థితిలో మమ్మల్ని ఈరోజు అయోధ్య రామరెడ్డి గారు ఒక పెద్దల రాజ్యసభ సభ్యులు మరి పార్లమెంట్లోనే రాజ్యసభ సభ్యుల్లోనే రెండవ ఆస్తిపరుడు ఆయన పక్కన నేను కూర్చునే పరిస్థితి, నా భార్య కూర్చునే పరిస్థితి కల్పించానండి. అటువంటి పేద బడుగులు బలహీనతల ముఖ్యమంత్రిని ఏ సామాజిక వర్గం ఎవరు కూడా ఆయన పక్కన పెట్టరు. ఎప్పుడు కూడా ఆయన దేవుడిగా ఈరోజు మనం చూస్తున్నాం. ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది. దేనికంటే ఏం అవసరం, జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా నమ్మే ప్రభులు ఉన్నారు, ఆయన కడుపులో పెట్టుకొని గుండెల్లో పెట్టుకుని చూసే ప్రభులు ఉన్నారు. ఈరోజు విద్యా వ్యవస్థని పెను మార్పులు తీసుకొచ్చాడు, వైద్య రంగంలో 25 లక్షల రూపాయలు మరి 25 లక్షలు అందిస్తున్న ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ ద్వారా ఆయన తప్ప ఇంకెవరు లేరు. మీరు చెప్తారు కానీ జగన్ గారిని సైకోరెడ్డి రౌడీ గోండా అని చెప్పి జగన్ని సైకో అన్నోళ్ళు మీరు గతంలో గుర్తు చేసుకోవాలి. ఎన్టీఆర్ మానసిక వేదంతో చనిపోయాడండి. చంద్రబాబు నాయుడు సైకో, 4 5 గురు భార్యలని వేధించిన పవన్ కళ్యాణ్ సైకో అండి. ఒక కులానికే మంచి జరగాలని చంద్రబాబు నాయుడు అండి. మనకు కావాల్సిన అన్ని కులాలకి మతాలకి మరి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి కావాలండి మాకు. సిద్ధసభ ద్వారా ఎలా వెళ్ళబోతున్నారు రేపొద్దున ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సూచనలు చెప్పారు? ఇప్పుడు మనం చూసామండి భీముల్లో మొట్టమొదటి జరిగింది సిద్ధం. అప్పుడు వాళ్ళకి అప్పుడే భయం ఏర్పడింది. తర్వాత మరి మీరు ఏలూరులో జరిగింది, అప్పుడు ఇంకొద్దిగా అరికాళ్ళ నుంచి నడుం దాకా వచ్చింది, రాప్తాళ్ళలో గుండెల్లోకి వచ్చింది భయం, ఇక్కడ మెదడుకు కూడా వచ్చింది. ఇంకా అతను మెదడులో ఇంకా ఆలోచనలు రావు. చంద్రబాబు నాయుడు అనేది ఇక ఇంట్లో ఉండాల్సిందే, వేరే అతనికి పక్కన మనిషి లేకుండా పొత్తు లేకుండా అతను బయటికి రమ్మనండి. అతను ఒంటరిగా మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, నువ్వు మగవాడు అయితే ఎవరినైనా సరే మగవాడు అయితే బయటికి రా. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి దమ్ము లేక ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఎన్ని సిపిఎం సిపిఐ ఎన్ని పార్టీలు ఉంటే జనసేన అన్ని కలిసి వచ్చినా కూడా సింహం సింగులకు వస్తుంది, పందులు గుంపులకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గం. టీడీపీ కూడా కొత్తగా పొత్తు పెట్టుకున్నారు, ఎలా చూస్తారు ఈ పరిణామం? ఈ మూడు పార్టీలు కలిసి వచ్చి పోరాటం చేసినా కూడా జగన్ గారికి నష్టమేం జరగదు. వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారం రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సభ సిద్ధం సభ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కూడా గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీదే. వీళ్ళు ముగ్గురు కలవడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓటు దూరం అయ్యింది టీడీపీకి 100%. అది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ క్రిస్టియన్ ఓటు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండోది మైనార్టీలకి దాదాపుగా 7 సీట్లు వైఎస్ఆర్సీపీ నుంచి దక్కినాయి. మళ్ళీ ఈయన చూస్తే చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఒక్క సీటే ఇచ్చినట్టు ఉన్నారు బహుశా అది. ఓకే సార్, ఇప్పుడు మరి ఎలా ఉంటుందంటారు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారేమో జగన్ గారిని సైకోరెడ్డి అది ఇది అంటున్నారు, తిడుతున్నారు కదా? ఏమండి సైకోరెడ్డి అని తిట్టినందుకు మాత్రం జగన్ గారి ఇమేజ్ ముఖ్యమంత్రి గారి ఇమేజ్ అని తగ్గదు. రాష్ట్ర ప్రజలకు తెలుసు ఆయన సైకోరెడ్డియా లేకపోతే మంచి రెడ్డియా అనేది ఆయనకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. రాష్ట్ర ప్రజలు తీర్పు ఇస్తారు. మరి కొంతమంది ఏమో సొంత చెల్లించుకోవడం వాడు రాష్ట్రం చూస్తారని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ షర్మిల గారి గురించి మాట్లాడాల్సిందంతా ఏం లేదు నాకు తెలిసి, ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీ, ఆమె ప్రయాణం కాంగ్రెస్ పార్టీతో ఉంది కాబట్టి మన పార్టీలో ఉంటే మనం మాట్లాడాలి. మేడం గారు షర్మిల గారు చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆమె గురించి మాట్లాడంత అవసరం ఏమి ఉండదు. అది ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ గారిని అసెంబ్లీకి రానిరు అని చెప్పండి. ముందు ఈయన అసెంబ్లీకి వస్తాడా? ఈయన అసెంబ్లీకి వస్తాడా? ఈయన అధ్యక్ష అంటాడా? ఆయన అధ్యక్ష అంటాడా? ఇప్పుడు లాస్ట్ 2018 రెండు చోట్ల పోటీ చేసినారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయన లాస్ట్ టైమే రాలేదు అసెంబ్లీకి, మళ్ళీ ఈసారి వస్తారని నమ్మకం మీకుందా? మాకైతే నమ్మకం లేదు. జగన్ గారు అసెంబ్లీలో కాదు, అసెంబ్లీలో ఎమ్మెల్యేని కూర్చోబెడతాడు ఆయన తీసుకొచ్చి. లాస్ట్ ఎలక్షన్ ఇంకా అయిపోయాడు, ఇంకా జగన్ ఇంకా సీఎం అవ్వడు అంటారు. ఇప్పుడు ఈ లాస్ట్ ఎలక్షన్ అనేది వాళ్ళకి లాస్ట్ ఎలక్షన్ నాకు తెలిసి, టీడీపీకి లాస్ట్ ఎలక్షను, మిగతా పార్టీలు లాస్ట్ ఎలక్షను. జగన్ గారు 100% రేపు 2024 ఎన్నికలు ఎలా ఉంటాయంటే ప్రజలు సింహాసనం ఎక్కిస్తారు, ఆయనకి పట్టం కడతారు. సార్ ఎంత త్వరగా వెళ్ళి చంద్రబాబు నాయుడు వెళ్ళి పొత్తులు పెట్టుకోవడం కారణం ఏంటంటే కొంతమంది ఏమండి కేసు వచ్చేసింది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ఆయన పొత్తు పెట్టుకుంది, ఆయన సింగల్ గెలవలేని పరిస్థితి ఉంది కాబట్టి అలయన్స్లోకి వెళ్ళాడు ఆయన, అంతే ఏం లేదు. అలయన్స్లోకి వెళ్ళటం వల్ల వాళ్ళకి మేలు జరిగిద్దు,
ఏం జరిగిందో మనకి తెలియదు. మన పార్టీ స్ట్రాంగ్ ఉంది వైఎస్ఆర్. వాళ్ళ గురించి మాట్లాడకుండా తక్కువ మాట్లాడకుండా మంచిది. ప్రజల గురించి మాట్లాడాలి అంతే, ఇంకేం లేదు. జగన్ అనే వ్యక్తి సీఎం నెక్స్ట్ 2024. ఇప్పుడు వాళ్ళకే అర్థం కావట్లేదు ఏ మంచం ఎక్కాలనేది. ఉన్న మంచాలు ఎక్కలాగా అల్లాడిపోతున్నారు. ఏ మంచం ఎక్కాల అల్లాదాక ఇంకో మంచాన్ని ఎత్తుకుంటున్నారు, ఇంకో మంచాన్ని ఎత్తుకుంటున్నారు. రాబోయే రోజులు అనేది ఉండదు. ఇవాళ నుంచి కూడా వైనాట్ పులివెందుల ఒక్కసారి అడుగు పెట్టమని చూడు. అక్కడ కుప్పంలో చూశారుగా మొన్న, పెటాపురం చూశారుగా మొన్న, ఎక్కడ చూసినా కానీ ఓన్లీ జగన్ 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 అంటేనే జగన్ జగన్ అంటేనే జగన్. అభిమానం కదే ప్రాణం, అది అభిమానం వేరు ప్రాణం వేరు. అది అభిమానానికి అద్దు ఉంటుంది, ప్రాణానికి అద్దు ఉండదు. పవన్ కళ్యాణ్ జగన్ అసెంబ్లీకి రాని అసెంబ్లీకా పాస్ ఇస్తాం కానీ వెళ్ళి ముందులో ఒకసారి చూసిరా మనం అసెంబ్లీ చూడటానికి పాస్ ఇస్తాం. 2024లో అసెంబ్లీ చూడటానికి పాస్ ఇస్తాం, వెళ్ళి ఫ్రీగా చూసిరమ్మని చెప్పండి. మరి ఎలా ఉంటుందండి ఇది చూసేదేమో ఇప్పుడు చూస్తున్నారుగా. అభిమానం జగన్ అంటే పిచ్చి. అది అది అంతేసీలకు మంచి చేశాడు కాబట్టి ఈ పిచ్చి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మంచి చేశాడు కాబట్టి ఈ పిచ్చి. కుల పిచ్చి ఆడది ఏది జగన్ అంటే పిచ్చి మాది. అంటే ఇక్కడ చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా సింగిల్ గా వచ్చారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు మొన్నటి దాకా జనసేన టీడీపీ అన్నారు, ఈ రోజు మళ్ళీ బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటారు. ఈ పరిణామం ఎలా? వాళ్ళు ఎంత మంది కలిసి వచ్చినా ఇక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి అనే సింహం. ఈ సింహం ముందు సింహం సింగిల్గానే వస్తుంది అనేది మరోసారి నిరూపించబడుతుంది, మీరు త్వరలోనే చూస్తారు. అరే కడుపుకోవడం మేము సింహం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఓడ కొడతైన ప్రధాన ఎజెండా అన్నాడు పవన్ కళ్యాణ్. ఎలా చూస్తారన్నాడు పవన్ కళ్యాణ్? ఒక్క నిమిషం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మహిళలు ఎవ్వరు ఓట్లు వేయరు అని అతనికి తెలిసిపోయి ఎమ్మెల్యే స్థానంగా పోటీ చేయకుండా ఎంపీగా ట్రయల్ వేసుకుంటున్నాడు. అతను లాటరీ టికెట్ నమ్ముకున్నాడు, మా జగనన్న ప్రజలను నమ్ముకున్నాడు. అంటే ఎంపీ టికెట్ దానికోసం ఎందుకు అంటే ఇప్పుడు నాకు కాపులే నాకు ఓట్లేదన్నాడు ప్రధానంగా కాకినాడనే ఇచ్చుకోవడం కారణం ఏంటంటే కాపులు అతని వైపు ఉంటే ముద్రగడ్డ గారు వచ్చి ఎవరు కాపులు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఇప్పుడు హరిరామయ్య జోదయ్య కానీ ముద్రగడ్డ పద్మనాభ గారు వైసీపీ పార్టీలో చేరుతున్నారు, ఎలా చూస్తారు ఈ పద్మనాభ? ప్రజలకి ఎవరు మంచి చేస్తారు ఆ నాయకుడు అంటే మిగతా అగ్రవర్ణాలు కులాలు అందరూ కూడా అతని వైపే ఉంటారనేది ప్రజలకి నిరూపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా మొన్నటి దాకా జనసేనతో ఉండడం, చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ రోజు వెళ్ళి బీజేపీతో కలవడానికి ప్రధానమైన కారణమైన కొంతమంది కేసులు నిమిత్తం వెళ్ళారంట, నిజమేనంటారా? తన కేసులు ఎక్కడ బయట పెట్టి జగన్ మళ్ళీ గెలిస్తే బయట పెడతాడు, మళ్ళీ లోపలేస్తాడనే భయంతోనే ఇవాళ మోడీ గారు కాళ్ళు పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. అనే విధంగానే మేము చూస్తాం, రాజధాని అమరావతిగా ప్రకటించినప్పుడు మోడీ గారు ఏమిచ్చారని మీరు మళ్ళీ వాళ్ళ పంచం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అన్నారు, ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నం నుంచి అంటున్నారు, ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? మీరు లాక్డౌన్లో మీరందరూ అసలు ఎక్కడ దాంకున్నారు? ప్రజలందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నప్పుడు మీరు ఎక్కడ పోయారు? ఇవాళ 3 సంవత్సరాలు ప్రజలతో 5 సంవత్సరాల నుంచి పోరాడి ప్రతి ఒక్క ప్రాణం కాపాడి మళ్ళీ జనం మధ్యలోకి సింహంలాగా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ప్రాణాలు కాపాడాలి టైంలో దాంకొని ఓట్ల రంగాల్లో మీరు నలుగురు కూడగట్టుకొని వస్తున్నారు. మీరు సింహమా? సింగిల్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సింహమా? రాబోయే రోజులు 175కి 175 స్థానాల్లో పోటీ చేస్తున్న ఒక్క ఏకైక మగోడు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో కానీ వరల్డ్లోనే ఒక 170 స్థానాల్లో పోటీ చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్గా మేము భావిస్తాం. ఇక్కడ ఉన్న పార్టీలు చేతగాక ఢిల్లీ పార్టీతో కూడా వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ మధ్యలో ఆడుకుంటుంది. ఈరోజు ఇంతమంది తోడైనా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏం చేయలేరు. ప్రజాబలం ఉంది జగన్మోహన్ రెడ్డికి, ఎవరు ఏం చేయలేరు. మళ్ళీ వచ్చేది జగనన్న గవర్నమెంటే,
మళ్ళీ పేదల ఇప్పుడు పేదల గవర్నమెంట్ మరి పవన్ కళ్యాణ్ నా జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి దించడమే నా ప్రజల ఎజెండా అంటారు ఏడా ఎప్పుడు ఆయన 10 ఏళ్ళు అయింది అది పార్టీ పెట్టి ఇక వార్డు నెంబర్ గెలిచింది ఎక్కడనా ఒక వార్డు నెంబర్ గెలిచినాడా ఇప్పుడు 15 ఏళ్ళు సీఎం చేసిన చంద్రబాబు నాయుడికి సేద కాలేదు ఒక వార్డు నెంబర్ గెలవని పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు ఏం చేయాలి ఆయన టీడీపీ జనసేన ఉంది మళ్ళీ ఇప్పుడు బీజేపీని కూడా కలుపుకున్నారు అందుకే వీళ్ళిద్దరికి సేద కాక ఇప్పుడు అదే ఢిల్లీ లెవెల్లో ఢిల్లీ వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారు వీళ్ళిద్దరికి జగన్ ఎదుర్కోవడము వీళ్ళిద్దరికి సేద కాక ఢిల్లీ లెవెల్లో మోడీని కాళ్ళు పట్టుకుంటారు ఇప్పుడు మన అదే మోడీని గతంలో తిట్టాడు మళ్ళీ ఇప్పుడు పొగడుతున్నారు అవి ఎక్కడ ఉన్నాయి అదే పవన్ కళ్యాణ్ అన్నాడు పాసిపోయిన లడ్లు ఇచ్చినాడు ఇవాళ మరి పాసిపోయిన లడ్లు బంగారు లడ్లు అయినాడు ఇక ఆ రోజు పాసిపోయిన లడ్లు ఇచ్చిన అతనే కదా చెప్పింది ఇలా పోయి ఆయన కాళ్ళు పట్టుకుని అంటే ఆ లడ్లు ఇలా బంగారు లడ్లు అయినాయా మరి ఎలా ఉంటుంది 24 ఎలా ఉండేది ఎక్కడ స్వామి ఎలా ఉండేది 23 రావు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మూడు ముగ్గురు కలిసిన ముగ్గురికి మూడు ముగ్గురు కలిపి కూడా 23 రావు వన్ సైడ్ 5 మరి వైనాడు పులి ఎంతలు అంటారు పులి ఆయన కుప్పంలో గెలవని ముందు ఈ పవన్ కళ్యాణ్ కానిసిన ఏడా అసలు ఏడా ఆయన కానిసిన ఏది ఏడ పొడి చేయాలి ఆయన ఇప్పుడు కాకినాడ ఎంపీగా పొడి చేస్తా అంటారు వార్తలు వస్తాయి గెలిచిన తర్వాత ఏడ ఎంపీగా పొడి చేసి ఆయన వార్డు నెంబర్ పొడి చేయమని ముందు ఒక పంచాయతీ చూసుకొని ఒక పంచాయతీలో లేకపోతే ఒక మున్సిపాలిటీలో ఒక వార్డు నెంబర్ పొడి చేయమని ఒక కౌన్సిలర్ ఆ తర్వాత ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఆ తర్వాత సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ ఈ మూడు కలయిక పండగ ఇలా దీనికన్నా వాటికన్నా మించి కూడా పండగ వాతావరణం కనబడుతుంది ఇక్కడ సార్ ఇక్కడ చూస్తే ప్రధానంగా రాబోయే రోజులు ఎలా ఉంటుందంటారు జనసేన టీడీపీ బీజేపీ కూడా కలిసి వస్తుంది ఆ మూడే కాదు పక్కన ఉన్న రెండు తోక పార్టీలు ఉన్నాయి సిపిఐ సిపిఎం వాళ్ళు కలిసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం చాలా కష్టం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పనులే అతనికి అతను ఒకళ్ళ కాదు మరి రాష్ట్రంలో అభివృద్ధి లేదు అరాచకం పెరిగింది నేను అభివృద్ధి సృష్టిస్తాను నేను విజయనారాయణ నాయకుడు అని చెప్తున్నాడు మరి 2014 నీకు సీనియర్వి నువ్వు అనుభవం గలవాడు అని చెప్పేసి నిన్ను అందరిలో ఎక్కిచ్చారు కదా అందరూ మరి 2014 నుంచి 19 వరకు ఏం చేశావు నువ్వు ఏం చేసావు రోడ్లు బాగలేదన్నావు నువ్వు చేసింది నువ్వేం చేసావు నువ్వు చేయిపోబట్టే కదా ఈ రోజున 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో ఈ 3 సంవత్సరాల్లో ఇప్పుడు పోయి చూడండి రోడ్లు డెవలప్మెంట్ జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేద వర్గాలు అగ్రవర్ణ పేద వర్గాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీలు చూడకుండా అందరికీ సముచిత న్యాయం చేస్తున్నాడు అందులో ముఖ్యమైనవి పిల్లల భవిష్యత్తుకి సంబంధించినవి ఆరోగ్యానికి సంబంధించి ఈ రెండుకి మించి ఇంకేం కావాలండి రైతులు సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్లమెంట్గా అసెంబ్లీగా పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు ఎలా చూస్తారు రెండు రాడు అసెంబ్లీ రాడు రెండు రాడు పార్లమెంట్ గెలవడు అసెంబ్లీ గెలవడు అంత ధీమాయం ఉంది అతను అసలు అతను మనిషే నిలకడలేని మనిషి అతను ఏం మాట్లాడతాడో ఏంటో అతనికే లేదు కార్యకర్తలను ముంచినటువంటి వ్యక్తి అతను పార్టీ అసలు అతనికంటూ ఒక స్థానం అతనికంటూ ఒక నిలకడ ఉన్న వ్యక్తిగా కనపడలేదు మాకు అతను సినిమాల్లో యాక్టింగ్ ఇదిలో మెగా పవర్ స్టార్లు లేకపోతే ఆ స్టార్లు ఈ స్టార్లు కావచ్చేమో కానీ రాజకీయాల్లోకి వచ్చే వరకు మాత్రం అతను నచ్చింది అండి రాబోయే రోజుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఆయన పరిపాలన బట్టి పోయినాటి 175 అన్నదానికి నిర్వచనంగా ఈ యొక్క సభ జరుగుతున్నది నిదర్శనం అనుకోవచ్చు ఈ జనాభాలు స్వచ్ఛందంగా వచ్చారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చి మళ్ళీ ఆయనే కావాలన్న ఉద్దేశంతో స్వచ్ఛందంగా వచ్చారు వీళ్ళంతా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అత్యధిక మెజార్టీతో స్థానాలు గెలవడం ఖాయం మరి జనసేన టీడీపీ బీజేపీ మూడు పొత్తులు వస్తున్నారు మూడు పొత్తులు కాదండి 100 మంది వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు మీకు మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయమన్నారు దేశ చరిత్రలో ఏ నాయకుడు నా మాట చెప్పినట్టు దాఖలాలు లేవు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు 2 సార్లు చేశారు 3వ సారికి ప్రయత్నం చేస్తా కూడా మీరు ఇంట్లో మంచి జరిగితే మోడీ ఓటేయమని చెప్పడానికి ఆయన సాహసించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే దమ్ముగా ఆయన అన్ని చేశాడు కాబట్టి 99% మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసి చెప్పని కూడా ఇచ్చేసి ఇప్పుడు కూడా వైనాడు 175 అంటున్నాడంటే ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేరింది అందుకోసం ఆయన అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు
సార్ ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ కాగ్నైడ్ నుంచి పోటీ చేస్తున్నాడు పార్లమెంట్కి ఎలా చూస్తారు ఇప్పుడు? మొన్నేమో అసెంబ్లీ అన్నాడు, ఇప్పుడు పార్లమెంట్ అన్నాడు. అంటే అసెంబ్లీ గేట్ ఎట్ట తొక్కలేమని భయం వేసాక మళ్ళీ పార్లమెంట్కి పోతుంది. సరే చూద్దాం, ఆయన ప్రయత్నం ఆయన చేయడం తప్పులేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన ఏంది అసెంబ్లీ గేట్ మాత్రం తొక్కే ఛాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ఈ జన్మ కొండదు అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు పార్లమెంట్లో కానీ పార్లమెంట్ అయినా సరే ఏంది అసెంబ్లీ అయినా సరే ఆయనకి గేటు దొక్కే అవకాశం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎవరు, ఎందుకంటే ఆయన సింహం. ఈ పవన్ కళ్యాణ్ ఎవరో రాసిస్తే స్క్రిప్ట్ చూసి మాట్లాడతాం కాదండి. కనీసం 175 నియోజకవర్గాల్లో ఆయన మొన్న చెప్పాడు కదా సభలో, నాకు బూత్ కమిటీ చేసుకున్న క్యాండిడేట్ లేదని చెప్పాడు. మరి ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడటం కూడా ఆశాస్పదంగా ఉంటుంది. మరి అలాంటి స్థాయి వ్యక్తి కదా మరి పవన్ కళ్యాణ్, మరి చంద్ర జగన్ని అసెంబ్లీకి రానియను, ఇదే లాస్ట్ ఎలక్షన్ ఇంకా రాసి పెట్టుకోవాలంటున్నాడు. పోయినసారి కూడా అదే మాట అన్నాడు కండి, జగన్ రాసి పెట్టుకు అసెంబ్లీ ఎవరు అసెంబ్లీకి రాలేదు, ఆయన వచ్చాడా గేటు కూడా దొక్కలేకపోయాడు. సింహం ఏమైంది 151 నియోజక ఏంది సింగిల్గా వచ్చాడు. రేపు వైనాడు 175 అంటున్నామంటే దమ్మది ఎవడ వల్ల కాదు, మీ ఇంట్లో మధ్యది ఏమన్నాయంటే ఆ దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అతనికి కనీసం 24 ఇచ్చారు, ఆ 24లో కూడా సరైన క్యాండిడేట్ లేరు, బూత్ కమిటీలు వేసుకున్న క్యాండిడేట్ లేదని చెబుతున్నాడు. ఎంతవరకు పాసిబుల్ అండి? అది ఆయన సినిమాలకి హీరో, ఈయన రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి. ఎలా అనిపిస్తుంది అండి సభ? బ్రహ్మాండంగా ఉంది. ఈసారి అయ్యే జగడే సీఎం. జగన్ రాకపోతే ఇంకెవరు వస్తారు? అబద్ధాలు మాయకొత్తులతో చంద్రబాబు నాయుడు వస్తాడా? రాడు. బాగుంది, జగనే వస్తాడండి. మా అన్న 2024 జగన్ అన్న వన్స్ మోర్. మా అన్నయ్య వస్తాడు, అన్ని సాయం చేస్తున్నాడు. బాగుంది, నా జగన్ అన్నే వస్తాడు. ఈసారి వచ్చేది ఖచ్చితంగా జగన్ గారే. చెప్పండి, సభ చూసారు ఎలా అనిపిస్తుంది? దేశ చరిత్రలో కడుపులో కడుపులో మగోళ్ళు పుడతారు, మగోళ్ళు కడుపున పులి ఒకటి గుట్టింది. రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఒక దిక్సూచి అనే వ్యక్తి వచ్చాడు. ఇవాళ మాలా మాదిగా ఎస్టీ ఎస్టీ బీసీలు అందరూ సంతోషంగా ఉన్నారు. నువ్వు వచ్చి ఏం చేస్తావు? పవన్ కళ్యాణ్ 4 పెళ్లి చేసుకుంటాడా? 5 మొండ దగ్గర ఉంటాడా? వారికి ఏదైనా ఎజెండా ఉందా? వాడు ఏం చేస్తాడు రాష్ట్రానికి వాడిని చెప్పండి. నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? పోటీ చేస్తున్నాడు, దానికి కూడా గెలవలేడు. 175 సీట్లు వచ్చేటట్టుగా ముందంజలో ఉంటాము, మేము ప్రయత్నం చేస్తాము. మా వంతు కార్యకర్తల సేవ చేసి మేము గెలిపించుకుంటాము మా సీఎం గారిని. చాలా బాగుంది అనిపిస్తుంది. యాక్చువల్లీ ఒంగోలుకి ఇది సెకండ్ టైం, యాక్చువల్లీ సో ఐమ్ సో హ్యాపీ. మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో సాంగ్ పాడండి. మామా మామా జగన్ మామా చేస్తున్నాం నీకు వందనం, మామా మామా జగన్ మామా నీ పాలన మాకు వరం. అమ్మ ఒడి అనే పథకంతో మా అమ్మల కష్టాలు తీర్చావు, ఇంగ్లీషు విద్యను కానుక ఇచ్చి మాండదండగా నిలిచావు. మా రేపటి భవిష్యత్తుకు నేడు నువ్వు పాటయ్యావు, బంగారు కొండవయ్యా మా జగన్ మావయ్యా, నూరేళ్ళు జీవించయ్యా మా దైవం నీవయ్యా. వీళ్ళందరూ నా మీద TV5 కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఈ ఎల్లో మీడియా అంతా నా మీద అబద్ధాలు చెరుగుతున్నారు. వీళ్ళందరినీ తిప్పికొట్టడానికి మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, నా కోసం ఇంత చక్కగా మీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను ఇవాళ ఆ వేదిక మీద నుంచి. ఇవాళ నేను ఉన్నాను, నేను విన్నాను అని కూడా చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్న నా సోదరి సోదరిమణులందరికీ చెప్తా ఉన్నా, మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళందరూ కలిసి వచ్చినా కూడా నా వెంట్రుక కూడా బీకలేరు వీళ్ళని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను ఇవాళ ఆ సభ ముఖంగా. సార్ మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరి బీజేపీ కూడా కలుపుకున్నారు. ఇవాళ పొత్తులు పెట్టుకోవడం వాళ్ళకు సాధ్యమవుతుందేమో, పొత్తులు పెట్టుకోవడం వాళ్ళకు సాధ్యకాతుకేమో, కానీ నాకు మాత్రం
మా నాన్నగారు నేర్పించింది పుట్టినప్పుడు ఎలా బ్రతికామనేది కాదు కానీ బతికినంత కాలం ఎలా బ్రతికామనేదే ముఖ్యం అని చెప్పేసి నాన్నగారు చెప్పారు ఒకప్పుడు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను మీ అందరికీ, నేను ఉన్నాను, నేను విన్నాను అని కూడా చెప్తా ఉన్నాను ఇవాళ వేదిక మీద నుంచి. ఓకే, మరి రాబోయే రోజులు ఎలా ఉండదు అంటారు మిమ్మల్ని, అసెంబ్లీ కూడా రానివని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. దత్తపుత్రుడు మాట్లాడుతూ ఉంటాడు, తనని సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఉంటారు. అసెంబ్లీకి కాదు కదా దత్తపుత్రుడికి, నేను ఒకటే చెప్తా ఉన్నా, నీకు దమ్ముంటే 175కి 175 పోటీ చేయమని కూడా చెప్తా ఉన్నాను ఇవాళ ఆ వేదిక మీద నుంచి. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, నా సోదరులందరికీ చెప్తా ఉన్నా, ఇవాళ మీ అందరికీ కూడా, మీ బిడ్డ జగన్, మీ బిడ్డ మీ ఇంట్లో మంచి జరిగిందని మీకు అనిపిస్తేనే మీరు ఓటు వేయండి. మీ బిడ్డకి మీకు మంచి జరిగితేనే మీరే సైనికులుగా మారండి. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ప్రతి అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత మనందరికీ ఉంది. ఇవాళ మేదరమెట్లలో వచ్చేసిన ప్రతి ఒక్క పేరున మీ అందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ రాసేది వీళ్ళు కాదు, ఇక్కడ రాసేది వీళ్ళు కాదు, పైన దేవుడు. ఇక్కడ రాసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు కదా, వాళ్ళు అబ్బ వచ్చిన అప్పుడే అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను ఇవాళ ఆ వేదిక మీద నుంచి. మళ్ళీ మళ్ళీ మా జగన్ మామయ్యే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పింది ప్రతి ఒక్కటి ప్రజల్లోకి వచ్చింది కాబట్టి ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది తరలి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చారు. మాకు జగన్ మామయ్య వచ్చి మా స్కూల్లో కానివ్వండి, కాలేజెస్ ఫీజెస్ కానివ్వండి, మేము చదువుకునే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా మాకు ముందుండి సహాయం పడ్డారు. కానీ ఇన్ని ఏళ్ళగా ఇంతమంది పరిపాలన చేశారు కానీ ఇలాంటి మార్పులు ఎప్పుడు రాలేదు. జగన్ రావడం వల్ల ఇన్ని మార్పులు వచ్చినాయి. మా జగన్ మామయ్య మళ్ళీ వస్తే మేము మా చదువుల్లో కానీ మా విద్యలో కానీ ఉన్నతమైన స్థితిలో ఉంటామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. నెక్స్ట్ జనరేషన్లో కూడా మా జగనే రావాలని కోరుకుంటున్నాము. మా విద్యార్థులందరూ కూడా మాకు తోడుగా సహాయంగా ఉన్నాడు మా జగన్ మామయ్య. ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ అందరు కలిసి వస్తారు. పవన్ కళ్యాణ్ జగన్ జగన్ ఏమన్నా తెలుసురా, ఓడి నామినిస్తున్నాడు, రేపు ఎవరిస్తాడు, ఓడి నరికి పెట్టుకుంటున్న చిన్నప్పుడు నా కొడుకుని, వాడు తల్లి పెడు నా కొడుకు, ఓడి ముఖ్యమంత్రి నరికి పాపలేదు. ఏమన్నాడు, ఈ హామీలు ఇచ్చినాడే, ఈ హామీలు ఇచ్చాడే, రేపు తత్తాడు ఎవడిస్తాడు అన్నాడు. ఆ మాట అనొచ్చా, అనొచ్చా చెప్పు. నాకు 90 ఏళ్ళు వచ్చింది, నేను ఇంతవరకు ఈ అంగం ఈ జనాన్ని ఇదే సొట్టు. జగన్ అన్న వంటర పోరాటం చేస్తున్నాడు, కాదు వంటర పోరాటం. ఎన్ని సింహాలు వచ్చా, ఒక సింహమే కావాలి, ఒక సింహమే వరకు పోరాటం. మనం అందరం కూడా ఆయన చేసిన పనులు గుర్తు పెట్టుకుని మనం ఓటు గెలిపించాలి. ఆయన కార్యక్రమాలు చేశాడు, పిల్లలకి ఎన్ని కార్యక్రమాలు చేశాడు, పిల్లలకు బడులు కానీ చదువులు కానీ ఆడడానికి డబ్బులు కానీ అంత తిరిగినా కూడా ఎంతమందికి పోరాటం చేశాడు. ఇప్పుడు 4 పార్టీ లేకపోయినా కానీ ఒక పార్టీ గెలుస్తాడు. అలా అక్కడ ఇప్పుడు ప్రధానంగా చాలా మంది పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, జనసేన టీడీపీ అని బీజేపీ గారు కలిసి వస్తున్నాయి. జనసేన టీడీపీ బీజేపీ పొత్తు అనేది
అది అనైతిక పొత్తు. 2014లో పెట్టుకున్నారు, ఏం చేశారు? ఎన్నో 600 హామీలు ఇచ్చారు, 600 హామీలు ఎన్ని అమలు పరిచారు వాళ్ళు? ఆర్టీసీ బస్సు ఫెయిలు, తెలంగాణలో ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ చేసేది ఏమి లేదు. గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు మొన్న 800 చేశాడు గ్యాస్ సిలిండర్, రేపు 100కి ఇచ్చాడు. మన జగన్ గారు వస్తే ఏమంటున్నాడు, 400కే గ్యాస్ ఇస్తానన్నాడు. గ్యాస్ సిలిండర్ లేదంటే ఎలక్షన్ అయిపోయిన దాకా ఒక మూమెంటు, అది గ్యాస్ సంబంధించింది అంటే ఇంధన సంస్థ, అది ఆ ఇంధన సంస్థలో అది నేషనల్ వైడ్గా జరిగింది. అది ప్రపంచవ్యాప్తంగా ఇంధన కరువు వచ్చినప్పుడు ఇంధన సంస్థ అది పెంచుతారు తగ్గిస్తారు. గ్యాస్ సిలిండర్ అనే ఆయన చెప్పింది అబద్ధం, అది జరిగే పని కాదు. గ్యాస్ సిలిండర్ ఉచితం అనేది అంత సబ్సిడీ గవర్నమెంట్ భరాయించలేదు, అది అబద్ధపు మాట. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేస్తానని కాకినాడ, పవన్ కళ్యాణ్ పార్లమెంట్కి చేస్తానన్నాడు. ఎమ్మెల్యే గెలగనోడు మరి పార్లమెంట్కి ఏం గెలుస్తాడు? ఇప్పుడు 200,000 ఓట్లు, ఒక అసెంబ్లీకి వచ్చి 150,000 అలా 200,000 ఉంటాయి. పార్లమెంట్కి అనేసరికి దాదాపు 7,00,000 ఓట్లు ఉంటుందిగా. 7 కాన్స్టిట్యూషన్ కలిపి ఒక పార్లమెంటు, నువ్వు అసెంబ్లీలో గెలవలేనాడు, పార్లమెంట్లో ఏం గెలుస్తావు? ఆయన కూడా గెలవనీయపోవటానికి ప్రజలు వాడు చెప్పేది ఏంది, వాడిని గెలవమని ముందా ఏంటంటే, అది ఆ సినిమా డైలాగ్ కాదు, అదేం చెప్పమంటావా? అది ప్యాకేజీ తీసుకున్నప్పుడు ప్యాకేజీ మాటలు, అది డబ్బులు ఎక్కువ వచ్చిన రోజు జగన్ దొక్కేస్తానంటాడు, డబ్బులు ఎక్కువ ఇవ్వని రోజు ఏం చేస్తాడు జగన్ గారు అంటాడు, డబ్బులు ఎక్కువ ఇచ్చిన జగన్ దొక్కేస్తానంటాడు మాట. అది ప్యాకేజీ ఇచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు.